पाठ्यपुस्तक नीतिशास्त्र ओम नमः पाणिनि कात्यायन पतंजलिभ्यः అందరికీ స్వాగతం. నిన్న రాజన్ గారు ఒక విషయం చెప్దాం అనుకున్నారు, ఒక మంచి విషయం. అది ఇప్పుడు చెప్పండి రాజన్ గారు. నమస్కారం. అందరికి నమస్కారం అండి. అంటే నిన్న కొంచెం క్లాస్ డిస్టర్బ్ చేసానేమో అని చిన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత సారీ ఫర్ ద ఇంటరప్షన్. అయితే అది క్వశ్చన్ ఏంటంటే, ఇది సంవత్సరం అనే అర్థంలో ఎలాగ దీన్ని తీసుకుంటాము? ఒక పుష్యమాసం ఒకటే, పౌష అనేది ఒక ఎగ్జాంపుల్ కాబట్టి 12 నెలలు రావాలి అనేది ఇంప్లైడ్, అందులో అందులో డౌట్ లేదు ఏమీను. అయితే సంవత్సరాదులు 12 నెలల్లోనే వస్తాయా అనేది రెండు, అంతే కదా దాని అక్కడ చెప్పింది, అదే కదా, అంతేనా? సంవత్సరం అనే అర్థంలోని పౌషి అనే కానీ లేకపోతే ఏదో తర్వాత శ్రావణి అని కానీ ఏదో రావాలి అంటే తప్పనిసరిగా సంవత్సరాదులు ఆ నెలలో రావాలి, అంతే కదా, అంతేనా? అంతే కదా, ఆంగ్ల సంవత్సరం కౌంట్ లో తీసుకోరు, మనం తీసుకొని తెలుగు సంవత్సరం తీసుకుంటాం. తెలుగు సంవత్సరంలో ఇది ఇది రాసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆలోచించాలి కదా మనం. ఇప్పుడు సంగతి వేరే, ఎందుకంటే 9 రకాల న్యూ ఇయర్స్ ఉన్నాయి ఇండియా మొత్తం మీద, అవన్నీ ఉన్నాయి. కానీ మన అందుకని మనం తీసుకునేది ఇది ఇది మోరోవర్ ఇది పాణిని ఇది నాట్ సౌత్ ఇండియన్, డెఫినెట్లీ ఇది నార్త్ ఇండియన్ తెలుగు సంవత్సరాలు ఉంటాయి. కానీ ఆంధ్ర సంవత్సరం గురించి ఎవరు మాట్లాడరు. అందుకే ఆంగ్ల సంవత్సరాలు వదిలేయండి. నేను చెప్తుంది మన ఇండియాలోనే 9 సంవత్సరాలు ఉన్నాయి. గుజరాత్ లో ఒకలా ఉంటుంది, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ఈ 3 ఒకలా ఉంటాయి, తమిళనాడు వేరేగా ఉంటుంది, పంజాబ్, హర్యానా వేరేగా ఉంటాయి, ఇలా చాలా ఉన్నాయి. అంతే, ఇక్కడ సౌర సంవత్సరాది అనేది కాన్స్టెంట్ అండి. ఎందుకంటే అది సంక్రమణం బట్టి వస్తుంది. అది మేష సంక్రమణం అయినప్పుడు సౌర సంవత్సరాది, అది కాన్స్టెంట్ గా 14 ఏప్రిల్ ఏదో 70 ఏళ్ళకు ఒకసారి మారుతుంది ఒక రోజు అని చెప్తారు, కానీ మనకు తెలియదు ఇప్పటిదాకా, నేను చూడలేదు ఇంకో రోజు ఇన్నాళ్ళలో. కాబట్టి అంటే ఏంటి, అది కాన్స్టెంట్ అయితే అది సంవత్సరాదిగా తీసుకుంటే, ఏది సౌర సంవత్సరాది తీసుకుంటే మీకు నెలలు మారిపోతూ ఉండాలన్నమాట. అంటే ఒకసారి చైత్రంలో పడాలి, అది ఒకసారి వైశాఖంలో పడాలి, ఒకసారి పౌష్యంలో కూడా పడాలి. అలా పడాలి అంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, ఈ అధిక మాసం అనే ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. ఇంచుమించుగా 33 నెలలకు 35 నెలలకు ఒకసారి వస్తుంటుంది, 2.5 ఇయర్స్కి ఒకసారి వస్తుంటుంది తప్పుగా. ఇప్పుడు అధిక మాసం అనే కాన్సెప్ట్ లేకపోతే ఏమవుతుందంటే, నెలలన్నీ ముందుకు జరిగిపోతాయి. ప్రతి ఏడాది 11 రోజులు ముందుకు జరుగుతున్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి. కాబట్టి అధిక మాసం వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి 11 రోజులు ముందు ముందుకు వస్తాయి అన్ని, ప్రతిదీ కూడా. ఏ పండుగ అయినా సరే, ఈ ఏడాది ఎప్పుడైందో ఆ ఏడాది అధిక మాసం లేదంటే నెక్స్ట్ ఇయర్ 11 రోజులు ముందు అనేది డిఫాల్ట్ గా మనం బ్లైండ్ గా కాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకంటే చంద్రుడి మూమెంట్ ని బట్టి ఆ 11 రోజులు డిఫరెన్స్ చంద్రమానానికి సౌరమానానికి వస్తుంది. ఇప్పుడు అధిక మాసం అనే కాన్సెప్ట్ మన వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే, చంద్రమానంకి సౌరమానంకి బ్యాలెన్స్ చేయడం కోసం ఓ 30 రోజులు కల్పిస్తున్నారు చివరిలో, 3 ఏళ్ల తర్వాత తప్పుగా 2.5 ఏళ్ళకి. ఇప్పుడు అధిక మాసం అనే కాన్సెప్ట్ లేకపోతే ఏమవుతుంది, 12 నెలలు అయిపోతాయి. కానీ మనకి క్యాలెండర్ 12 నెలలు అవ్వు, అంటే సౌరమానం ప్రకారం 12 నెలలు అవ్వు అప్పుడు, అది అక్కడ అది జరుగుతుంది. అందుకని ఈ నెలలే ముందుకు జరిగిపోతుంటే 11.5 నెలల కల్లా ఒక ఏడాది అయిపోతూ ఉంటుంది చంద్ర మన దీని ప్రకారం నక్షత్రాల ప్రకారం. అలా అయిపోతున్నప్పుడు ఒక 3 ఏళ్ళు అయ్యేసరికి ఒక నెల ముందుకు జరిగిపోతుంది. అలా ప్రతి 3 ఏళ్ళకి ఒక నెల ముందు జరిగేటప్పటికి 12 మూడు 36 36 33 ఏళ్ళు అయ్యేటప్పటికి పూర్తిగా ముందుకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు చైత్రం కాస్త అదే మాఘం ఫల్గుణం అయిపోతుంది అనమాట, అంటే సారీ మళ్ళీ అక్కడికి వస్తుంది, ఫల్గుణంలోకి వచ్చేస్తుంది అది. అలాగా తీసుకుంటే గనక ప్రతి నెలలోని ఈ సంవత్సరాది రావడానికి ఛాన్స్ ఉంది. సౌర సంవత్సరాది మనకి ఈ ఏడాది ఏంటంటే ఇన్సిడెంటల్ గా ఉగాదిను సౌర సంవత్సరాది ఇంచుమించుగా పక్క పక్కనే పడిపోయాయి. ప్రతి ఏడాది లాస్ట్ ఇయర్ చూసుకుంటే గనక మనకి అది ఆల్మోస్ట్ వైశాఖ మాసం వచ్చేస్తుంది, ఆగస్ట్ 14కి బిఫోర్ లాస్ట్ ఇయర్, మార్చి 12 మార్చి 18 ఏదో పడింది ఇలా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఉగాది. అక్కడి నుంచి నెలలు ఏప్రిల్ 14 అంటే ఆల్మోస్ట్ ఆ నెల అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ వైశాఖ మాసం వచ్చేసింది అక్కడ ఆ సంవత్సరాలు వచ్చేటప్పటికి. అలాగా ప్రతి నెలలోని అధిక మాసం కాన్సెప్ట్ ఇగ్నోర్ చేస్తే మనకి సంవత్సరాది వచ్చే ఛాన్స్ ఉంది ఒక లాంగ్ క్యాలెండర్ తో. అది ఇప్పుడు ఏంటంటే ఈ అధిక మాసం కాన్సెప్ట్ ఎప్పటి నుంచి మొదలైంది లేకపోతే ఇది మధ్యలో వచ్చిందా అనేది అది తెలియదు, డెఫినెట్ గా నాకైతే తెలియదు. కానీ ద ఓన్లీ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ సంవత్సరాది ఇన్ ఎవ్రీ మంత్ ఈజ్ ఇగ్నోరింగ్ ద అధిక మాస అంతే. రాజన్ గారు,
ఈ అధిక మాసం కాన్సెప్ట్ మహాభారతంలో కూడా ఉందండి. ఉంది ఉంది, విరాట్ పర్వంలో చెప్తాడు. చెప్పారు అంటే ఉంది, చెప్తాడు. నాకు అది కూడా గుర్తుంది, అంటే అప్పటికి ఉంది. అంటే ఏ దీంట్లోనైనా, ఏ కాంటెక్స్ట్ లోనైనా దీన్ని ఒకవేళ ఇగ్నోర్ చేయడం జరిగి ఉంటే గనక ఇది ఒక పాసిబిలిటీ అంతే. మీరు అన్నది నాకు గుర్తొచ్చింది, విరాట్ పర్వంలో గోగ్రహణం టైంలో చెప్తాడు, అధిక మాసాలతో కూడా కలిపి వీళ్ళ అజ్ఞాతవాసం అయిపోయింది అని చెప్పి భీష్ముడు చెప్తాడు కదా. అదే కదా, అదేనండి అదేనండి. సో అది అది కూడా నాకు గుర్తొచ్చింది అంటే నేను, అంటే అప్పటికి ఆ కాన్సెప్ట్ ఉంది అని అర్థమైంది, అధిక మాసం కాన్సెప్ట్. కానీ అంతకు ముందు ఎప్పుడైనా ఉండి ఉండకపోవడానికి ఛాన్స్ ఉందా అంటే, ఈ ఏ సూర్యవంశం రాజులు మొదలైనప్పుడు ఉందా, ఇది చంద్రవంశులు కదా వీళ్ళందరూ, కాబట్టి అలా ఏమైనా ఆప్షన్ ఉందా అనేది ఒక చిన్న డౌట్ అంతే. అది ఇట్ ఇస్ నాట్ ఏ రామాయణంలో ఎప్పుడైనా కాన్సెప్ట్ వచ్చిందేమో ఒకసారి ఎప్పుడైనా ఆ దృష్టిలో చూస్తే ఎవరైనా. రామాయణాలు అలా స్పెసిఫిక్ గా ఏం చెప్పలేదండి, అంటే ఇది లేదనే అనుకుంటాను నాకు. అంటే నేను చదివిన దాంట్లో నాకు గుర్తు లేదు, ఇది అయితే భారతం అంటే డెఫినెట్ గుర్తుంది కాబట్టి చెప్పాను. రామాయణంలో చదివినట్టు గుర్తు లేదు అలాగా, అంటే ఇది మనకెవరో మన అనంతకృష్ణ గారు, బ్రహ్మాజీ శర్మ గారు వీళ్ళంటి వాళ్ళు ఎవరో చెప్పాలి. అదొకటే ఆప్షన్ అండి, అదర్వైజ్ సంవత్సరం అనే దానికి ఇక్కడ మీనింగ్ లేదండి డెఫినెట్ గాను. ఐ కెన్ సే ఫర్ షూర్ మాసము అర్ధ మాసము అది ఇట్స్ ఓకే, కానీ సంవత్సరంకి అలా కాకుండా ఉండి ఉంటే గనక అర్థం లేదు ఇక్కడ, డెఫినెట్ గా అర్థం లేదు. ఎందుకంటే దాన్ని జస్ట్వే చేయాలి కదా, ఏదో రకంగా ఒక వర్డ్ వాడారంటే దాన్ని జస్ట్వే చేయాలి. ఉండి ఉంటుంది అనుకుంటున్నాను, రాశారు కాబట్టి ఉండి ఉంటుంది అనుకుంటున్నాను. అది ఇప్పుడు అలా ఉండి ఉంటే దాని పాసిబిలిటీ ఏమిటనేది క్వశ్చన్ అంతే. ఎందుకంటే నిన్న మిగతా వాటికి ఎందుకు రాదు అని అడిగాను, కానీ కొద్దిగా జాగ్రత్తగా చూస్తుంటే కింద రెండు సూత్రాల్లోనే మిగతా అన్ని నెలలో కలిపేశాడు. 4-22-23లో ఇంకొక 6 నెల పేర్లు ఇచ్చేసాడు. 6 పైన 1-8 తీస్తే ఇంకో 5కి మనం డిఫాల్ట్ గా ఊహించేసుకోవచ్చు, అలా ఉండి ఉంటుందిలే అయితే టక్ లేకపోతే అన్న వస్తుందని చెప్పి ఊహించుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే దీనికి పౌషకి అన్న అన్నాడు, కానీ మిగతా వాటానికి టక్ అనే అన్నాడు కదా, కాబట్టి బ్రాడ్ గా టక్ అని వేసేసుకోవచ్చు అనుకుందాం మనం కాసేపు. అందులో లిస్ట్ కూడా పెట్టారు పనికృష్ణ గారు, కాబట్టి అలాగే ఉంది, టక్ వేసినట్టే ఉంది అది. అది అది అదే, దట్ వాజ్ ద ఓన్లీ డౌట్. అంటే ఇది లైక్లీ సొల్యూషన్ ఫర్ దట్, అంతకన్నా ఇంకేం లేదు. ఇది దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం వాడం కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ముస్లిం క్యాలెండర్లో 11 మంత్స్ ఉంటాయి వాళ్ళకి. రంజాన్ కీప్స్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్ బై 11 డేస్ ఎవ్రీ ఇయర్. ఎవ్రీ 11 మంత్స్ కి మళ్ళీ రంజాన్ వస్తుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి అధిక మాసం కాన్సెప్ట్ లేదు. సో అది ఆ కాన్సెప్ట్ ఒకవేళ అప్పుడు ప్రివలెంట్ అయి ఉంటే ఇండియాలో కూడా, భారతదేశంలో కూడా, అప్పుడు ఈ పాసిబిలిటీ ఉంది. అలాంటి కాన్సెప్ట్ అంటే మన కాన్సెప్ట్ వాళ్ళు తీసుకున్నారా వాళ్ళని మనం తీసుకున్నా అనే చర్చ అనవసరం, బట్ ఇట్ ఈస్ అ పాసిబిలిటీ దట్ సమ్ పీపుల్ మైట్ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ దట్. అది ఎవరో చాలా అథెంటిక్ గా చెప్తే ఆస్ట్రోనమర్స్ ఎవరో చెప్పాలి, నాకైతే ఏం తెలియదు. కానీ ప్రతిదీ మాసం కూడా అదొక సంవత్సరానికి డినోట్ అవ్వాలి, పౌషీయనో శ్రావణియనో ఏదో అయితే కనుక ఇట్ హ్యాస్ టు బి లైక్ దిస్ ఓన్లీ అండ్ దేర్ ఇస్ నో అదర్ ఛాన్స్. ఇంకో రకంగా రావడానికి లేదు, ఎందుకంటే సోలార్ క్యాలెండర్ ఫిక్స్డ్, ఇంత పిసర సంక్రమణం ఇంత పిసర మారదు. మకర సంక్రాంతి అంటే జనవరి 14, మేష సంక్రాంతి అంటే ఏప్రిల్ 14, అన్ని అవి ధనుర్ సంక్రమణం అంటే ఇప్పుడు డిసెంబర్ 16 అది ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఫిక్స్డ్ క్యాలెండర్స్ ఇవన్నీ, ఎందుకంటే సూర్యుడు కాన్స్టెంట్, అక్కడ సూర్యుడు కదలటం లేదు కాబట్టి భూమి చంద్రుడు ఇద్దరు కదులుతుంటారు అందుకు అది. సరే 9 రకాల కాలమానాలు ఉన్నాయి కదా మొత్తం, శ్రావణ మాసం ఒక్కొక్క రీజియన్ లో ఒక్కొక్కలాగా ఫాలో అవుతారు. సౌర మాసంలో 361 రోజులు 365 రోజులు 6 గంటల 12 నిమిషాలకి సంవత్సరం అవుతుంది. సూర్యుడు రౌండ్ పూర్తి చేస్తాడు, చంద్రమా చంద్రుడి రౌండ్ మొత్తం 354 రోజులు అయిపోతుంది. అది కవర్ చేస్తుంది, అధిక మాసం బెటర్ అంతే అంతే. అదే నేను చెప్పింది, అదే అంటే రెండు బ్యాలెన్స్ చేయడం కోసం అధిక మాసం వచ్చింది. అండ్ ఇన్సిడెంటల్లీ అధిక మాసం ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడు సూర్యుడు ఏ రాష్ట్రాన్ని సంక్రమణం చెయ్యినప్పుడు వస్తుంది. అది 5 సంవత్సరాలు 2 అధిక మాసాలు వస్తాయి. అదే అదే 2.5 30 మంత్స్ అన్న, 35 మంత్స్ అన్నాను కదా, 2.5 ఇయర్స్ అంటే 28, 30, 35, 34 డిఫరెంట్ పీరియడ్స్ లో వస్తుంది వరుసగా, అది ఆర్డర్ లో వస్తాయి. అవి లెక్క చేసుకుంటే సరిపోతుంది అది. ఎందుకంటే నెక్స్ట్ 2023లో మళ్ళా మనకి శ్రావణ మాసం అధిక మాసం, సో అది అది కూడా ఉంది.
ఆశ్వజం ఇదైంది కదా, అక్కడి నుంచి మళ్ళా ఒక దీని ముందుకు వస్తే శ్రావణ మాసం వస్తుంది కరెక్ట్. ఇదే కాలిక్యులేషన్ లో రాజు నాకు ఇక్కడ ఇలా అనిపిస్తూ ఉందండి, అది కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇలా అంటే ఇప్పుడు ఒక్క నెల తీసుకుని మనకు పౌషి పౌర్ణమాసి అని చెప్పారు అంటే ఆ ఒక్క నెల, తర్వాత పౌషో అర్ధమాస అనొచ్చు, పౌష సంవత్సర అంటే ఆ ఒక్క లెక్క ఈ పౌష ఇదేంటి పుష్యమైన అంటే ఈ పౌష మాసం నుంచి నెక్స్ట్ మళ్ళీ వస్తుంది చూడండి, ఆ కాలానికి అలా పెట్టారేమో అలా ప్రతి నెలకి. అలాగే అనుకుంటే కనుక ప్రతి నెలకి వ్యాలిడ్ కదా అంత. ప్రతి నెలకి ఇప్పుడు నేనేదో ఈ ఇప్పటి నుంచి ఈ మాఘ మాసం నుంచి ఆ మాఘ మాసం వరకు అనడానికి ఆ ఈ సంజ్ఞ అన్ప్రత్యయం యూజ్ చేయొచ్చేమో అలా చెప్తే, ఈ మాఘమాసం నుంచి వచ్చే మాఘమాసం వరకు అనే ఒక సంవత్సరం కాలాన్ని నేను మీకు చెప్పడానికి ఆ అన్ప్రత్యయం వాడచ్చేమో, అలా ప్రతి నెలకు వాడచ్చు. కానీ ఇందులో అలా ఇవ్వలేదు కదా మీకు వృత్తులు, అష్టాధ్యాయ.com లో ఇచ్చారు. ఆడు ఊహిస్తున్నారు అలాగా కాశిగా చూడండి. ఏంటంటే అష్టాధ్యాయ.com లో ఇచ్చారు అది అలా ఇచ్చారు. అదే అంటే ఇందులో మనకు పౌర్ణమాస గురించి చెప్పారు తెలుగు అనువాదంలోని, అష్టాధ్యాయ.com లో అయితే మాఘమాసం అని తర్వాత ఇంక మిగతా మాసాల గురించి కూడా చెప్పే ఈ రకంగా వస్తుంది అని. అంటే ఇప్పుడు భ్రమర గారు ఎవరెవరు చెప్పారు కదా దమయంతి గారు, అది రావడం గురించి అంటే లేదు సంవత్సరం అనేది ఎలా వ్యాలిడ్ అని. మంత్ టు మంత్ ఇయర్ అండ్ ఇయర్ కాకుండా మంత్ టు మంత్ ఈ మంత్ నుంచి నెక్స్ట్ మళ్ళీ వస్తుంది చూడండి, అంతవరకు దాని గురించి మీకు ఏదైనా చెప్పాలనుకోండి ఈ సంవత్సరం అండి ఏనని. పర్టికులర్ దానికి ఇప్పుడు ఇదే మాఘమే అక్కర్లేదు, ఇంకో మంత్ పౌర్ణమి రావాలి పౌర్ణమి మళ్ళా పుష్య పౌర్ణమి వచ్చే వరకు మధ్యలో ఉన్న సంవత్సరం పౌషి సంవత్సరం అయి ఉండాలి ఆ విధంగా చెప్పుకుంటే అలా ఉండొచ్చు. ఆ పర్టికులర్ ఇప్పుడు చూడండి మనం పుష్కరాలు అంటారు అంటే ఒక 12 సంవత్సరాల కాలం అని చెప్పడానికి పుష్కరం అంటాం కదా, అలాగే ఈ ఒక్క సంవత్సరం చెప్పడానికి ఈ మాసం నుంచి మళ్ళీ ఆ మాసం వచ్చేంత వరకు అని చెప్పడానికి ఒక సంవత్సరం కాలానికి అలా వాడచ్చేమో అని నాకు అర్థమైందండి. బాగుందండి, అంటే ఇక్కడ ఎక్కడ రాయలేదు అని మరి ఆ క్లారిటీ లేదు ఎక్కడ అంటే బాగుంది. ఇంకెవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తారు. ఇంకొకసారి చెప్పండి ఉందండి, ఇంగ్లీష్ లో ఉంది చదవనా అండి? ద నేమ్ ఆఫ్ ఎ మంత్ ఫోర్త్ నైట్ ఆర్ ఎ ఇయర్ బేస్డ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద ఫుల్ మూన్ డే ఫాలింగ్ ఆన్ ఇట్ ద ప్రథమ సమర్థ నేమ్ ఆఫ్ ద ఫుల్ మూన్ డే గెట్స్ ద అప్రోప్రియేట్ తదిత ప్రత్యయ. అది అంటే అది ఈ పర్టికులర్ మనం రెఫర్ చేయడానికి ఈ ఈ మాఘమాసం నుంచి వచ్చే మాఘమాసం వరకు అన్నప్పుడు ఈ అన్ప్రత్యయం యూజ్ చేసి చెప్పచ్చు. అలా వైశాఖ మాసం కూడా అలాగే తీసుకొని అదే ఇంకా ఒకటి అంటే ఇట్ ఫాలోస్ ఎవ్రీథింగ్ అంతే, అంటే ఇది మంత్ ఆన్ మంత్ అన్నమాట అది అంతే. అలా రావాలి అని అనుకుంటున్నాం. మళ్ళీ ఎప్పుడైనా గురువు గారిని అడుగుతామండి, అప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తారు కదా గురువు గారు. అంటే గురువు గారు ఇందాక కొంచెం సంవత్సరంకి ఎలా వస్తుంది అని చిన్న మాట అన్నారు కానీ ఇంకా గుర్తుగా మాట్లాడడం వల్ల ఇది ఇంకొంచెం అదే చెప్పాను కదా ఇది అంటే ఒక పాసిబిలిటీ. అది మీరు చెప్పింది చాలా బాగుంది. కాశికలో ఉందండి చదవండి మళ్ళీ ఇంకెప్పుడైనా ఇచ్చారు అది చదివి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా ఇంకా క్లారిటీ చెప్పండి. అది ఆ పుస్తకం కూడా ఉండాలి నా దగ్గర లేవు. రాసింది ఇండికేట్ ది నేమ్ ఆఫ్ ఎ మంత్ ఫోర్త్ నైట్ ఆర్ ఇయర్ బేస్డ్ ఆన్ ది నేమ్ ఆఫ్ ది ఫుల్ మూన్ డే ఫాలోయింగ్ ఇన్ ఇట్ ది ప్రథమ మాస కంటిన్యూ చేద్దానండి.
మళ్ళీ మనం పాఠ్యంకి వచ్చేద్దాం అండి, పౌర్ణమి వదిలేసి. సరే, తర్వాత ఇప్పుడు ఈరోజు సూత్రాలు చూడాల్సింది పద్మ గారు ముందు చెప్తారు. తర్వాత నేను 4:52 చెప్తున్నానండి. ఆయన లేట్ గా వస్తారండి, చాలా మంది పోయండి, ఇవన్నీ లేకుండా అవన్నీ అన్నీ ఏవో వేదాలకు సంబంధించండి బాబు, ఏవో గందరగోళం చదువుతుంది కూడా అర్థం కాదు. ఇది 4:52 సూత్రం అండి, 717 పేజీ. విషయో దేశే విషయః దేశే. ఇక్కడ సమూహ ఇది నివృత్తం అన్నారు. అంటే ఇక్కడ సమూహ తస్య సమూహ అని చెప్పుకునే అర్థాలన్నీ అయిపోయాయి. ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ కొత్తవి చెప్తున్నారు అనమాట. అందుకని ఇక్కడ సమూహ అనేది నివృత్తం అని చెప్పారు. షష్ఠి సమర్థ విభక్తి అనువర్తతే అన్నారు. అంటే ఆ తస్య అనేది మాత్రం అనువర్తిస్తుంది ఇక్కడ. తస్యేతి షష్ఠి సమర్థాత్ విషయ ఇత్యేతస్మిన్ అర్థే యథావిహితం ప్రత్యయో భవతి యోసో విషయో దేశశ్చేత్ స భవతి. అంటే ఇక్కడ ఈ షష్ఠి సమర్థ తస్య అనేది ఇక్కడ విషయ అనే దాని గురించి చెప్తాను అనమాట. దానికి దానికి తగ్గట్టుగా ప్రచయాలు కూడా వస్తాయని చెప్తున్నారు. ఈ విషయ అనే దాని గురించి చెప్తున్నారు. విషయ శబ్దో బహువర్థ. ఈ విషయ అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. క్వచిత్ గ్రామ సముదాయే వర్తతే విషయో లబ్ధ ఇది. అంటే కొంచెం ఇట్లా గ్రామ సముదాయం అని చెప్తారు ఇక్కడ, అది తీసుకుంటున్నారు అనమాట. ఆ అర్థం తీసుకుంటున్నాం ఇక్కడ. క్వచిత్ ఇంద్రియ గ్రాహ్యే చక్షుర్ విషయో రూపం ఇది. కొన్ని చోట్ల ఇంద్రియాల చేత కనిపించే రూపం అని, ఇంద్రియాల చేత గ్రహించే రూపం అని అలాంటి అర్థం కొన్ని చోట్ల ఉంటుంది. క్వచిద్ అత్యంత శీలితే జ్ఞేయే దేవదత్తస్య విషయోను వాక. అంటే కొన్ని చోట్ల ఏంటంటే అత్యంత శీలిత అంటే ఇప్పుడు మనము ఏమన్నా ఇప్పుడు మనం సంస్కృతం చదువుకుంటున్నాం కదండి, అంటే మనము మళ్ళీ మళ్ళీ అది చదువుకుంటూ ఉంటాము అలా. అంటే చాలా సార్లు అలా చెప్పుకుంటూ అలా చెప్పుకోండి. దేవదత్తస్య విషయోను వాక అంటే విషయోను వాక అంటే అది అనువాకాలు అంటారు. అది ఇప్పుడు ఏమైనా చదువుకునే వాళ్ళు అది ఒక ఇప్పుడు మనం ఎలాగైతే అధ్యాయాలు అలా చెప్పుకుంటున్నామో అలా అనువాకాలు ఉంటాయట. వాటిని మళ్ళీ చదువుకుంటున్నాడు అది, మళ్ళీ మళ్ళీ రోజు చదువుకుంటూనే అలా ఉన్న దాని గురించి అనమాట. అది అదొక అర్థం. క్వచిత్ అన్యత్రా భావే మధ్యాహ్నం విషయో జలం ఇది. క్వచిత్ అన్యత్రా భావే అంటే అది ఇంకో చోట ఏమర్థం చెప్తున్నారంటే అన్యత్రా అభావే అంటే అవి అంటే చేపలు నీళ్లలో తప్ప వేరే చోట ఉండవు కదా, అలా అంటే వేరే అన్యత్ర అభావం అనమాట. అలాంటి అర్థంలో కూడా విషయ అనే దానికి ఈ 4 అర్థాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చెప్తున్నది ఏంటంటే తత్ర దేశ గ్రహణం గ్రామ సముదాయ ప్రతిపత్తి అర్థం. ఇక్కడ గ్రామ సముదాయం అనే అర్థమే తీసుకుంటున్నాం. శిబీనాం విషయో దేశ శైబ. అంటే శిబీనాం అంటే ఈ శిబి అనే ఒక తెగ వాళ్ళు ఉన్న వాళ్ళ గ్రామ సముదాయాలు ఉన్న కలిగిన దేశం అనుకోండి, అది శిబీనాం దేశ శైబ అని ఇక్కడ అణప్రచయం వస్తుంది. అణప్రచయం వచ్చి శైబ అనే రూపం ఏర్పడుతుంది. అలాగే ఉష్ట్రాణం విషయ దేశ ఔష్ట్ర. అంటే ఉష్ట్ర అంటే ఈ ఒంటెలు ఉన్న అలా అనుకున్నారు అలా అంటే ఉన్న చోటు ఔష్ట్ర అని చెప్పుకుంటున్నాం. విషయమైనది దేశం కానప్పుడు మాత్రం ఈ సూత్రం చేత అణప్రచయం రాదు. అప్పుడు దేవదత్తస్య విషయ అనువాక అంటే అది అంటే అది దీనికి సంబంధించిన గ్రామ సముదాయం అనే అర్థం రావట్లేదు అక్కడ. కాబట్టి విషయం అనేదే కానీ అర్థం వేరు కాబట్టి అక్కడ రాదు.
అంతేనండి సూత్రం. అర్థమైందండి? తర్వాత సూత్రం నాలుగు రెండు యాభై ఐదు అండి, కానీ అది చెప్పుకోవట్లేదు, అది కొంచెం ఛందస్సు గురించిన విషయంగా ఉంది, అందుకని అది చెప్పుకోవట్లేదు. అందుకని ఆ తర్వాత సూత్రం నాలుగు రెండు యాభై ఆరు సంగ్రామే ప్రయోజనయోద్భృభ్య అంటే సంగ్రామే అని చెప్పారు ఇక్కడ. ఇక్కడ వృత్తి చదువుతా అండి. సో సహ అస్య ఇది సమర్థ విభక్తి ప్రత్యయార్థస్యాను వర్తతే. ఇక్కడ సహ అనేది అంటే ఇది కూడా సమర్థమైన విభక్తి అని చెప్తోంది అన్నమాట. ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే అస్య అనేది దేనికి చెప్తోంది అంటే అది కూడా వస్తోంది, అనువృత్తిగా వస్తోంది అస్య అనేది ఇక్కడ కూడా. అయితే ఇక్కడ ఇది ప్రథమా సమర్థం అన్నమాట. ప్రథమా సమర్థ విశేషణం ప్రయోజనం యోధారశ్చ అంటే ప్రథమా సమర్థ విశేషణం ఏంటంటే ప్రయోజనం యోధారశ్చ అంటే ప్రయోజనమైన అయి ఉండాలి, లేకపోతే యోధారహ అంటే ఆ యుద్ధం చేసే వాళ్ళ గురించి అన్న చెప్తుంది అన్నమాట. అది ప్రత్యయార్థ విశేషణం సంగ్రామ అంటే ప్రత్యయార్థం ఏంటి, ఏమిటి దానికి విశేషణం ఏంటంటే ఈ సంగ్రామ అని తీసుకున్నారు కదా, అంటే ఆ యుద్ధం అనేది సంగ్రామం అనేది అర్థ విశేషం. ఇక్కడ చూస్తే ప్రయోజన వాచిభ్య యోధృవాచిభ్య శబ్దేభ్య అస్య ఇది షష్ట్యర్థే సంగ్రామే సంగ్రామ అభిధేయే యథావిహితం ప్రత్యయో భవతి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రయోజన వాచిభ్య అన్నారు, అంటే ప్రయోజన వాచకమైన శబ్దాలు కానీ యోధృవాచక శబ్దాలు కానీ ఇది షష్ఠి అర్థంలో సంగ్రామం అనే యుద్ధాన్ని గురించి చెప్తున్నప్పుడు అప్పుడు ఈ ప్రత్యయం అనేది దానికంటే పరంగా వస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. ఒక ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ. భద్రా ప్రయోజనమస్య సంగ్రామస్య భాద్రః సంగ్రామః అంటే ఇక్కడ భద్రా ప్రయోజనమస్య సంగ్రామః అంటే ఈ ప్రయోజనం ఎవరి దేని గురించి ఈ ప్రయోజనం ఈ సంగ్రామం యొక్క ప్రయోజనం ఏంటి అంటే భద్ర అంటే భద్ర గురించి ఇక్కడ ఈ యుద్ధం అనేది జరుగుతోంది అన్నమాట. భద్ర అనే ఒక వ్యక్తి గురించో ఏదో అలా జరుగుతోంది అన్నమాట. అలాగే సౌభద్ర అన్నారు అంటే సుభద్ర ప్రయోజనంగా కలిగిన యుద్ధం అన్నమాట. అలా గౌరీమిత్ర అలా ఇచ్చారు. అయితే ఇవేంటంటే ప్రయోజనం ప్రయోజనము కోసం జరుగుతున్న యుద్ధంలో దాని గురించి ఉదాహరణలు ఇవి. ఇంకొకటి ఏంటంటే యోధృభ్య అన్నాం మనం అంటే ఒకసారి పద్మ గారు భద్ర సుభద్ర ఎక్కడ విన్నారమ్మా పదాలు? సుభద్ర అంటే కృష్ణుడి చెల్లెలు, కృష్ణుడి చెల్లెలు అలాగే నాన్న మీరు అడుగుతుంది దాని గురించి. భద్ర అష్టమాంశల్లో ఉన్నట్టున్నారు కదా కృష్ణుడి అష్టమాంశల్లో కూడా భద్ర ఉంది ఒక భార్య కదా. హలో భద్ర కాళింది అని చెప్పండి పద్మ గారు. సుభద్ర అంటే కృష్ణుడి చెల్లెలు, కృష్ణుడి చెల్లెలు మనకి ఎందుకండి భద్రమాతృ భద్రమాతృ అదే అడుగుతున్నారు. అల్టిమేట్లీ కృష్ణుడి చెల్లెలు బలరాముడి చెల్లెలు కూడా అవును అవునండి చెల్లెలు వరసే ఎవరు అల్టిమేట్ ఏంటి అటు గోల్ అంటే వాళ్ళ కోసం జరుగుతున్న యుద్ధం కోసం ఆవిడ్ని అంటే ఆవిడ్ని తీసుకెళ్ళడం తీసుకువెళ్ళడానికి అప్పుడు జరిగిన యుద్ధం చేసిన కాకుండా ఇంకెవరున్నారు గౌరీమిత్ర అండి. గౌరీమిత్ర సరే ముందర పదం అమ్మా భద్ర భద్ర కూడా మరి అష్టమేశ్వరంలో ఉన్నది కదా క్లాస్ లో చెప్పిన గుర్తున్నా అర్జునుడు అది కృష్ణుడు గాని యుద్ధం చేసేవాడిని రుక్మిణి కూడా అంతే
ప్రయోజనమస్యాన్ని కూడా చెప్పుకోవచ్చు. మీరు అవునండి, సీత విషయంలో యుద్ధం జరగదు. సీత ప్రయోజనమస్య అంటే యోధ కాదు కదా, కాదండి. సీత ప్రయోజనప్పుడు సంగ్రామం లేదు, సంగ్రామం లేదు కదా అక్కడ. సీత సంగ్రామం లేదు అంటే అక్కడ చెప్పుకోవచ్చు. రావణాసుర యుద్ధంలో సీతయ్యగా సంగ్రామం ఆవిడ ప్రయోజనం గురించారు. ధనుస్సు నెక్కబెట్టడం లేదు గాని రావణాసుడు అక్షరం నుంచి ఏర్పడడంలో సీతా ప్రయోజన మస్య సంగ్రామస్య అనే కదా అది కూడా. అంటే భద్ర సుభద్ర ఇలాంటివి చాలా వచ్చాయి కదా మనకి. అంటే బద్ధ మూలస్య మూలం ఏదో అంటూ ఉంటారు, బద్ధ మూలస్య మూలమే మహత్ వైరతరో స్త్రీయ అని. బద్ధ మూలస్య మూలం హి మహత్ వైరతరో స్త్రీయ అని ఈ యుద్ధాల కారణం స్త్రీలే అంటే వాళ్ళ కారణంగా చరిత్రలో చాలా యుద్ధాలు జరిగాయి కదమ్మా. అంటే కారణం వాళ్ళు కాంతా కనకాల గురించే కదా. అంటే భద్ర సుభద్ర ఇంకా మనకి ఇంకా అష్టమేశ్వరులో మిగతా వాళ్ళని కూడా రుక్మిణిని చెప్పుడు కూడా సంగ్రామం జరిగింది కదా. అంటే కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయినా బలరాముడు వీళ్ళు కూడా యుద్ధం చేశారు రుక్మి తోటి. రుక్మి అంటే రుక్మిణి సోదరుడు ఉంటాడు కదా, అతనికి ఎవరు రైట్ మధ్యలో అందుకే ఉంటాడు. బాగుంది, బాగా చెప్తాను. ఇవి ఈ ఉదాహరణలేమో ప్రయోజనం గురించి చెప్తున్నాయండి. ఆ తర్వాత ఇప్పుడు యోధృభ్య అన్నారు. అంటే యోధారులు, యోధ అంటే యుద్ధం చేసేవాళ్ళు, వాళ్ళ గురించి చెప్తున్నారు. అయితే దానికి ఒక ఉదాహరణ అహిమాల అన్నారు. అంటే అహిమాల యోధార అస్య అనే అర్థంలో ఇక్కడ దీనికి కూడా అంతర్చయం వచ్చి ఆహిమాల అనే రూపం వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రయోజనం కాదు ఇక్కడ. ఇక్కడ సంగ్రామంలో యుద్ధం చేస్తున్న వాళ్ళు యోధార వాళ్ళ గురించి చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. అలాగే దీనికి ఇంకొక ఉదాహరణ స్యందనాస్వాహ యోధార అస్య సంగ్రామస్య స్యాందనాస్వ. అలాగే భరతాహ యోధార అస్య సంగ్రామస్య భారత. ఇది అంటే మామూలుగా మహాభారతం అనేది కూడా ఇందులో నుంచే వచ్చిందేమో అని అనుకుంటున్నాను. అంటే భరతాహ అంటే భరత వాళ్ళందరూ భరతులే కాబట్టి వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు, అంటే భరతుడి వంశంలో వాళ్ళే కాబట్టి వాళ్ళ మధ్యలో జరిగిన యుద్ధం కాబట్టి ఇది భారత అనే రూపం వచ్చింది. అందుకే మహాభారతం అని వచ్చిందేమో అని అనుకున్నాను నేను. అవునవును. అయితే ఇక్కడ సంగ్రామీ ఇది కిమ్ అన్నారు. సుభద్ర ప్రయోజనమస్య దానస్య అన్నారు. అంటే అక్కడ ఇక్కడ సంగ్రామం అనే అర్థం లేదు, దానస్య అన్నారు. అంటే ఇక్కడ సంగ్రామం లేదు కాబట్టి ఇక్కడ అనిపృత్యం రాదన్నమాట. ప్రయోజన యోధృభ్య ఇది కిమ్ సుభద్ర ప్రేక్షిక అస్య సంగ్రామస్య. అంటే ఏదో ఒక యుద్ధం జరుగుతోంది, దాన్ని ఆవిడ సుభద్ర అని ఆవిడ చూస్తుంది. అప్పుడు అప్పుడు ఈ రెండు అర్థాలు లేవు కాబట్టి అక్కడ కూడా రాదు అనిపిస్తున్నారు అన్నమాట. అంతేనండి ఈ సూత్రం. తర్వాత సూత్రం తదస్యాం ప్రహరణమితి క్రీడాయాం నహ. తదస్యాం ప్రహరణమితి క్రీడాయాం నహ. అంటే తత్ అస్యాం ప్రహరణం ఇది క్రీడాయా నహ. ఇక్కడ తత్ ఇది ప్రథమాసమర్థాత్ అస్యాం ఇది సప్తమ్యర్థే నహ ప్రచయో భవతి. అంటే ఇక్కడ ఇది తత్ అనేది ఇక్కడ ఇది కూడా ఇక్కడ అస్యాం అని చెప్తున్నది ఏంటంటే సప్తమి అర్థంలో చెప్తున్నారు ఇక్కడ. ఈ ఇక్కడ ప్రథమ విభక్తి అర్థం పైన నా ప్రత్యయం వస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే యత్ తత్ ఇది నిర్దిష్టం ప్రహరణం చేత భవతి. అది దేని వల్ల అంటే ప్రహరణం చేత చేస్తున్నారు. ప్రహరణం అంటే ఒక ఆయుధం లాగా. అది అది ఆ ఈ సూత్రంలో తత్ అని చెప్పినప్పుడు అది ఆ ఆయుధం గురించి చెప్తున్నారు అన్నమాట. యదస్యాం ఇది నిర్దిష్టం క్రీడా తచ్చేత్ సా భవతి. ఇక్కడ అస్యాం అని చెప్పింది ఏంటంటే అది క్రీడ, అంటే ఇది ఒక ఆటగా, అంటే ఒక
క్రీడలాగా అలా తీసుకున్నప్పుడు ఆ అర్థంలోనే ఇక్కడ దీనిపైన నా ప్రత్యయం వస్తుంది అన్నమాట. దాని గురించి అది చెప్పారు. ఇతి కరణస్తతశ్చేత్ వివక్ష, అంటే ఇతి అని చెప్పారు కదా, ఇతి అంటే ప్రహరణం ఇతి అన్నారు, అంటే అది ఒక ఒక కరణం లాగా అందులో అలా తీసుకున్నప్పుడు అలా అలా తీసుకున్నప్పుడే ఇక్కడ ఈ ఈ అర్థంలో నా ప్రత్యయం వస్తుంది అని చెప్తున్నారు. ఒక ఉదాహరణ చూస్తే దండః ప్రహరణమస్యాం క్రీడాయాం దాండ, అంటే ఏదో దండంని ఆయుధంగా తీసుకొని ప్రహరణమస్యాం దాన్ని ఆయుధంగా తీసుకొని ఒక ఆట ఏదో ఆడుతున్నారు. అయితే కరసాం లాగా అలాంటిది అప్పుడు దానికి నా ప్రత్యయం వస్తుంది. ఇక్కడ నా ప్రత్యయం చేస్తే దాండ అనే రూపం వస్తుంది. అయితే ఇక్కడ ముందు అని చెప్పుకుంటున్నారు, ఇక్కడ నా చెప్పుకున్నారు. దానికి దీనికి తేడా ఏంటండి, ఎవరైనా చెప్పగలరా? ఆ దానికి దీనికి ఎందుకని ఇలా అంటే ప్రత్యయం ఆ ప్రత్యయానికి ఈ ప్రత్యయానికి రూపం ఒకటే వస్తుంది కదా, ఇంకేమన్నా తేడా ఉందా ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ అండ్ తీసుకుందాం అనుకోండి, అంటే ఇక్కడ రూపంలో తేడా ఏముండదు కానీ స్త్రీ ప్రత్యయంలో తేడా ఉంటుంది కదండి. ఇప్పుడు అన్ తీసుకున్నప్పుడు తిడ్డానే సూత్రం చేసిన నీపు వస్తుంది, ఇదే ఇక్కడ నా ప్రత్యయం అనుకోండి టాప్ వస్తుంది. అది 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 దీనికి దానికి తేడా. అందుకని ఇక్కడ దాండ అన్నప్పుడు దాండ అనే రూపం వస్తుంది స్త్రీలింగ స్త్రీ దృష్టిలో. అంటే వివాహంలో దాండి అయ్యండి. ఇప్పుడు నార్త్ స్టైల్ ఇక్కడ కూడా మనకి తెలిసి పెట్టేస్తున్నారు కదా, కన్యాదాన బరువుగా దాండి ఆడడం, దాండి ఆడడం రోజు వాళ్ళ వ్యక్తిగత పరిచయాలు ఎవరో పెద్దవాళ్ళు చెప్పడం అంటే ఏదో కాలక్షేప 5 రోజులలో ఊడ్చి పెట్టేసేలాగా. ఈ దాండి అంటే ఏ ప్రత్యేకత ఉంది కదమ్మా, తీసుకోండి దాండా దాండి బాగుంది. అంటే మీరు ఉదాహరణలో భారత అనేది సిద్ధాంత కౌముదిలో చూసారా? లేదండి, నేను ఊహించాను. అంటే బాగా ఊహ బాగుందమ్మా, సిద్ధాంత కౌముదిలో ఇట్ ఈస్ గివెన్ దేర్. నేను చూడలేదు. అజమాల అనేది ఏమిటో కొరగబడలేదు, అది ఏమిటో చూద్దాం. సిద్ధాంత కౌముది కూడా వీరంటే ఉదాహరణ దాకా సిద్ధాంత కౌముది చూడండి, మీరు ఉంది కనుక ఉదాహరణ దాకా అది చూస్తే ఉదాహరణ మంచి ఉదాహరణ దొరుకుతూ ఉంటాయి. అంటే అష్టాధ్యాయ కంటే సిద్ధాంత కౌముది ఉదాహరణలు చాలా బాగుంటాయి. దానికంటే అష్టాధ్యాయ కంటే 19వ శతాబ్దం ఏదో భట్టుల దీక్షితులు. అలాగే ఇంకొక ఉదాహరణ మౌష్ట, అంటే ముష్టి ప్రహరణమస్యాం క్రీడాయాం, అంటే ముష్టి యుద్ధం అలా అంటారు కదా, అంటే అలాగా దాన్ని ఆటలాగా ఆడడం అనమాట. ఆటలాగా ఆడితే దాంట్లో అప్పుడు దానిపైన ముష్టి అనే శబ్దం పైన ఆ శబ్దం కంటే కూడా నా ప్రత్యయం వచ్చి మౌష్ట అనే రూపం ఏర్పడుతుంది. మౌష్ట దానికి టాప్ వస్తే మౌష్ట బాక్సింగ్ అంతేనండి, అంతేనండి బాక్సింగ్ లాగా అలా అంతే. అలాగే అవునండి, అంటే ఆటలాగా ఆడాలి అంతే. తెలుగులో ముష్టి ఇవన్నీ ఏషియన్ గేమ్స్ అన్ని ఆటలే కదమ్మా, అన్ని కూడా యుద్ధాలు కాకుండా వరల్డ్ గేమ్స్ అయినా ఏషియన్ గేమ్స్ ఇవన్నీ కూడా ఆటలే కదా. అదే అంటే మనకి ఇంతకు ముందు పురాణాల్లో చెప్తున్నట్టు యుద్ధాలు కాకుండా ఆటల్లాగా ఆడుకున్నాయి వాటిల్లో. అంటే దాని ముందు యుద్ధం ముందే ప్రాక్టీస్ అన్నమాట ఇవన్నీ కూడా, ఇవన్నీ మామూలుగా ప్రాక్టీస్ గురించి. అలాగే అయితే ఇంకా దీనికి ఇంకేం చెప్పారంటే ప్రహరణం ఇది కిమ్ అన్నారు. ప్రహరణం అంటే ఆయుధం అని ఎందుకు చెప్పారు అంటే మాలాభూషణమస్యాం క్రీడాయాం, అంటే ఏదో ఒక మాలని ఏదో అలంకారానికి ధరించినట్టుగా అలా చేస్తే అక్కడ అది ఆయుధం కాదు కాబట్టి అది దాంతో మనం ఏమైనా ఆడుకో దాంతో ఏదన్నా క్రీడలాగా చేసినా కూడా అక్కడ ఇది రాదు, ఇలా నా ప్రత్యయం రాదు అని చెప్పారు. అలాగే క్రీడాయాం ఇది కిమ్, క్రీడాయాం అని ఎందుకు చెప్పారు అంటే ఖడ్గ ప్రహరణమస్యాం సేనాయాం, అంటే ఖడ్గాలు ధరించి ఒక సేన ఉంటే అంటే వాళ్ళు ఏదో యుద్ధానికి అలాంటి ఇదిలో ఉన్నప్పుడు
అక్కడ అది క్రీడ అనే అర్థం లేదు కాబట్టి అక్కడ కూడా నా ప్రత్యయం రాదు అని చెప్పారు. ఇప్పుడు ప్రత్యయం చెప్పేటప్పుడు నా ప్రత్యయం ఇలా అనొద్దమ్మా, చాలా మంది నాగచ్చామి దున్నేవాడినే పొడుస్తారు అంటారు కదా, అంటే పొడవడానికి అవకాశం అంతేనండి ఇంతవరకు అయిపోయిందండి. నమస్తే అండి గురు గారు. నేను చెప్తాను నెక్స్ట్ సూత్రం. ఘైహి సాస్యాం క్రియేతి ఈహి. ఇక్కడ ఇక్కడ ఏం చెప్పారంటే సా అనేది ప్రథమ విభక్తి, సమర్థ ప్రథమ విభక్తి అని చెప్పడానికి ఉపయోగించారు. అస్యామితి ప్రతీయార్థ స్త్రీలింగ అంటే ఇక్కడ ఇక్కడ ఈ ప్రత్యయాన్ని ఈ ప్రత్యయము వలన వచ్చిన ఒక శబ్దరూపం ఉంటుంది కదా, అది స్త్రీలింగంలో ఉంటుందని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇక్కడ ఘై ప్రత్యయం గురించి చెప్తున్నారు. ఘై ప్రత్యయంతో చెప్తున్నారు. మళ్ళా క్రియేతి అనేది అంటే క్రియ కూడా ఉంది అందులో. అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారంటే ఘయంతమైన ప్రథమ సమర్థమైన ఒక ఆ యొక్క శబ్దం పైన సప్తమ వ్యర్థంలో ఈ ప్రత్యయం వస్తుంది అని చెప్తున్నారు. ఈ ప్రత్యయము వలన ఏర్పడిన పదం ఎప్పుడు కూడా స్త్రీలింగంలో ఉంటుందట. మనము ఘై ప్రత్యయాంతాలు చదువుకున్నాం, కృతులు చదువుకున్నప్పుడు ఘై ప్రత్యయాంతాలు చదువుకున్నాం, గుర్తుంటుంది మనకి. నేను పావే ఘై అని చదువుకున్నాను కదా. ఇక్కడ ఎగ్జాంపుల్ పాతహ అని ఇచ్చారు. స్నేహన పాతహ, దాండ పాత అంటే పాతహ అనే రూపం అక్కడ చదువుకున్నాం మనం, ఘై ప్రత్యయాంత రూపంగా చదువుకున్నాం పాతహ అంటే అది కృత్ ప్రత్యయాంతం. ఘై పాతహ అనేది కృత్ ప్రత్యయాంత రూపం, పాతహ ఉంది అది తెలుసు మనకి. ఇది ఇందులో రెండు పదాలు చెప్పారు. ముందు పదం కూడా దానికి క్రియ ఉండాలి. ముందు పదంలో అంటే ఘై, ఇక్కడ ఘై అనేది ఘై ప్రత్యయాంతం అన్నప్పుడు కృతి యొక్క గ్రహణమే తీసుకున్నారు కదా. పాతహ అనేది కృత్ ప్రత్యయము అంటే పత్ అనే ధాతు కంటే ఘై అనే ప్రత్యయం వల్ల పాతహ అనే రూపం వచ్చింది అది మనకి తెలుసు. ఇప్పుడు పూర్వం ఇది కూడా రెండు పదాలతోనే వస్తుంది. పూర్వ పదం ఏంటంటే పూర్వ పదము గతి కారకం, గతి దాని యొక్క స్టేట్ చేంజ్ రావాలి, అలాంటి ఒక పదాన్ని పెట్టాలి, అలాంటి పదంగా తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి అర్థమవుతుంది. మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే దాండపాత అనేది ఎగ్జాంపుల్ ఇచ్చారు. దాండ అంటే ముందు శ్యానపాత ఇచ్చారు, దానికి ముమాగం ఉంది అందువల్ల తర్వాత అది తర్వాత చెప్పుకుందాము. దాండపాత అది చూసుకుందాము. దాండపాత అంటే దండపాతము, దండపాతం అంటే నాకు అర్థం కాలేదు. దండపాతం అంటే ఏదో సంథింగ్, దండపాత దాండపాత తిథి అనేది అన్నారు కాబట్టి అది మూడొంతులు ఆ తిథిలో ఆ దండపాతం జరుగుతుంది అని తీసుకోవచ్చు కదా. అప్పుడు దండపాతం అంటే దండపాతము జరిగే తిథి, దాండపాత తిథి అనేది రూపం అన్నమాట ఇక్కడ. ఇప్పుడు దీనికి ఈ ప్రత్యయం వస్తుందని చెప్పుకున్నాం కదా. ఈ ప్రత్యయం రావడం వల్ల దీనికి ఆదివృద్ధికి దాండపాత అనే రూపం వస్తుంది. ఇది ఈ ప్రత్యయాంతాలు ఎప్పుడు కూడా స్త్రీలింగంలో ఉంటాయి కాబట్టి టాప్ వచ్చి దాండపాత అనే రూపం వస్తుంది. దాండపాత అనే రూపం వస్తుంది. అంటే దాండపాత తిథి అంటే దండపాతము కలిగిన తిథి అని అర్థం వచ్చింది అక్కడ. వీళ్ళు ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు మనకి. శైనపాత అనే ఎగ్జాంపుల్ ఇచ్చారు. శైనపాత అనే అది చెప్పుకోవాలంటే ఈ శైనపాతకి తైలపాతకి ఇంకొక సూత్రం చెప్పుకోవాలి. ఎందుకంటే శేన తిలస్య పాతే ఞే అనే ఒక సూత్రం ఉంది. శేన తిలస్య పాతే ఞే అనే ఒక సూత్రం ఉంది. అంటే ఈ శేన తిల ఈ శబ్దాల కంటే పరంగా ముమ్మాగము వస్తుంది. ఎప్పుడు? ఈ ప్రత్యయాంతమైన పాత అనే శబ్దం ఒక ఈ పర్టికులర్ గా ఈ మూడు శబ్దాలకే కలిపి ఒక సూత్రం అనమాట. అనే పాత అనేది ఉత్తర పదంగా ఉన్నప్పుడు, ఈ పాత అనేది ఉత్తర పదంగా ఉన్నప్పుడు, పాత అనే శబ్దం ఉత్తర పదంగా ఉన్నప్పుడు ముందు పూర్వ పదంలో కానీ శేన గాని తిల గాని శబ్దాలు ఉన్నాయంటే దానికి ముమాగము వస్తుంది అని చెప్పారు.
మనము ముమ్మ ఆగమం గురించి ఒక సూత్రం నేర్చుకున్నాం, గుర్తుంటుంది మనకి. ఎందుకంటే జనమే జయహ రూపం చేసాం మనం అక్కడ అరుద్విజ ముమ్ సరిగ్గా సూత్రం సరిగ్గా పలకలేదు. అరుద్విజ అదంతస్య ముమ్ అక్కడ ముమాగమం చెప్పు. అంటే ఈ సూత్రాలన్నీ లైన్ లో ఉన్నాయంటే దీని ముందో వెనుకో ఇది ఆరో అధ్యాయంలో 71 సూత్రము. అంటే ఈ ముందు వెనుకలో ఆ సూత్రం కూడా ఉండొచ్చు. ఏదైనా ఒకటి చెప్పారంటే 10 సూత్రాలు కంటిన్యూ అంటే ఆ 10 సూత్రాల్లో ముమాగమానికి సంబంధించిన సూత్రాలు ఉండి ఉండొచ్చు. ఇక్కడ ముమాగమని చెప్పారు కాబట్టి శేనపాతము అంటే ఏంటి అంటే సేన అంటే కనుక ఒక పక్షులు అంటే హాక్స్ అలాంటి పక్షులు. పూర్వం రాజులు ఒక వేటలో ఆ పక్షులు ఎక్కువైపోయాయి అనుకోండి, వాటిని పడగొట్టేయాలి కదా. పడగొట్టడానికి ఆ పర్టికులర్ ఆ పని కోసమని ఒక వేటలాగా చేసేవాళ్ళు పూర్వకాలం. అలాగే తెల్లపాతం ఎందుకు చెప్పారు నాకు తెలియలేదు, కానీ శేనపాతం అయితే అదే అయ్యి ఉండొచ్చు. దానివల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది, శేనపాత అంటే శేనస్య పాత అంతే కదా, శేనాల్ని పడగొట్టడం. పాత అనేది సిద్ధావస్థ అని చెప్పుకున్నాం, భావేగయ అంటే పడిపోవడము జరిగిన మృగయ అంటే వేట, అలా చెప్పుకోవచ్చు కదా. ఇక్కడ శేనపాతం అస్యాం వర్తతే అనుకున్నాం అనుకోండి, సైనం పాత ఇది స్త్రీలింగంలోనే చెప్పుకోవాలి కాబట్టి సైనం పాత మృగయ. ఇప్పుడు దీనికి రూపసిద్ధి చూసుకోవాలి, ఎందుకంటే ముమాగము ఉంది కాబట్టి మనం కొంచెం రూపసిద్ధి దీంట్లో కొంచెం చూసుకోవాల్సినే ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ ఈ సూత్రంలో రెండు పదాలు ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సూత్రానికి సంబంధించి ఏ సూత్రము, ఘైహి సాస్యాం క్రియేతి ఈహి అనే సూత్రంలో మనకి రెండు పదాలు కనిపిస్తున్నాయి. రెండో పదం ఉత్తర పదం ఎప్పుడు కూడా ఈ ఘై ప్రత్యయాంతమై ఉండాలి. ఆ ఉన్న పూర్వ పదము గతికారకమై ఉండాలి. గతికారకం అంటే దాని స్టేట్ మారాలి. ఈ రెండు పదాలు జరిగిన రెండు పదాలు కలిసి వచ్చిన అర్థం ఎలా ఉండాలి, ఆ యొక్క ముందు పదం యొక్క ఆ యొక్క స్టేట్. ఇప్పుడు శేన పద తీసుకున్నాం ఇంకా సైనం, అప్పుడు ఏమవుతుంది అది, అవి ఆ సేనాలు ఫస్ట్ బాగానే ఉన్నాయి, ఆకాశంలో హాయిగా ఉన్నాయి, ఈ యొక్క మృగ ఈ యొక్క వేట వలన అవి కింద పడిపోయాయి. సో అలా గతికారకమై కూడా ఉండాలన్నమాట. ఇప్పుడు శేనం పాత చెప్పుకుంటే కనుక శేనపాత ఘై ప్రత్యయంలో ఆ ఉంది కదా, ఘై ప్రత్యయంలో ఆ ఉంది. ఇక్కడ ముమాగమం జరిగినప్పుడు మా సేనం వస్తుంది, సేనం పాత ఆవుతుంది, సేనం పాత ఆవుతుంది. మనకి ఇక్కడ అనుస్వారంతో ఇచ్చారు ఎగ్జాంపుల్ మనకి అష్టాధ్యాయులు. ఇక్కడ నేను మకారం ఉంటుందేమో అనుకుంటున్నాను, అనుస్వరం వచ్చి మళ్ళీ పరసవర్ణం రావాలి కదా, శైనం పాత అనే రూపం వస్తుందేమో అనుకుంటున్నాను. రూపం ఏంటంటే శైనం పాత రూపం దీనికి. ఇది కూడా శ్రీలింగంగానే ఈ ప్రత్యయాంతాలు ఎప్పుడు శ్రీలింగ, ఘై ప్రత్యయాంతాలు ఎప్పుడు పుల్లింగాలు. ఇది ఘై ప్రత్యయాంతమే కానీ ఇది రెండు పదాలు కలిసి ఉంది, సమాస పదంగా ఉంది. పూర్వపదము పరపదం అని రెండు పదాలు ఉన్నాయి ఇందులో. అలాంటప్పుడు ఇక్కడ ఆ రెండు పదాలు కూడా ఎలాంటివి, ముందుదేమో ఇప్పుడు దీనికోసమే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు మనకి ఇక్కడ. ప్రాకార అస్యాం వర్తతే అని చెప్పుకున్నప్పుడు ఇక్కడ ప్రాకార శబ్దం ఘయంతమే అయినా కూడా ముందు ఉన్నది క్రియావాచకం కాదు కనుక ఇక్కడ ఈ ప్రత్యయం రాదు అని చెప్పారు ఇక్కడ. అంటే మనకి ఆ ముందున్న పదం ఎప్పుడు కూడా పాత అనేది ఏమని చెప్పాలి, గతికారకమై ఉండాలి. అర్థమైంది కదా, ఎట్లా చెప్పి అంతే. దీనికి ఎగ్జాంపుల్ తైలం పాత అని కూడా ఇచ్చారు, బట్ తైల సేన అనే శబ్దాలకి విడిగా ఒక సూత్రం రాసుకున్నారు కాబట్టి ఈ రెండు శబ్దాలకి మాత్రం మనము ముమాగమం చేయాలి. మిగతా వేరే ఇప్పుడు దండ ఉంది అనుకోండి, దాండ పాత చెప్పినప్పుడు మీకు ముమాగమం అవసరం లేదు, ఎందుకంటే అక్కడ చెప్పలేదు కాబట్టి. ఇప్పుడు హాక్స్ ని పడగొట్టాడు అంటే పక్షులు, సేన అనేది ఒక పక్షి అనుకుంటున్నాం కదా, ఆ పక్షుల్ని పడగొట్టిన పాత అనుకున్నప్పుడు ఇప్పుడు దోమల్ని పడగొట్టిన పాత అని చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది కదా, ఇది పక్షి అవసరలే కదా. అంటే ఎగ్జాంపుల్ మనం ఇంకోటి రాసుకోవాలంటే అప్పుడు పక్షులు అవన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడు మసిక అంటారా దోమని, మసిక అప్పుడు మసిక అంటే మాసిక పాత అని కూడా అనొచ్చేము తెలియలేదు. అంటే మషక అంటే మహాగజ ఫలం అంటే మషకానంత గాగతి అంటూ ఉంటారు.
మసక జాలం అన్నమాట దోమల తెర. మక్కి అంటారు కదమ్మా హిందీలో, కొంచెం అపభ్రంశం వచ్చి మక్కి అంటారు. అంటే చాలా షాపర్ ఇంకో కాయ వచ్చి మక్కి ఇలాగా. అదే మశక శబ్దం కొంచెం మారి శ్యానంపాతాను పరసవర్ణం అన్నారు కదమ్మా, బాగా చెప్తున్నారు చక్కగా, చాలా అనాలిసిస్ బాగుందమ్మా. అంటే ఆవిడ మీరు మించుతున్నారు మీ నావిడ ఒకసారి అండి నాది అయితే నేను తర్వాత మాట్లాడుకున్నారు. ఇప్పుడు శయనంపాత అని పరసవర్ణం అన్నారు కదా, ఇక్కడ శయనంపాత దగ్గర ఎక్కడు అవునండి గురుగారు. ఒకసారి శేనం ఏమిటి పాత ఏమిటి? శేన ప్లస్ పాత అండి. ముమాగం చెప్పి శేన ఏమిటి పాత ఏమిటి అని ముమాగం చెప్పుకున్నాం కదా గురుగారు. ముమాగం సరేనమ్మా, దేనికి ముమాగం చేశారు? దేనికి ముమాగం చేశారు? శేనకి ముమాగం చెప్పారండి. శేన ఏమిటిది? పదము. పదము మరి ముమాగం వచ్చిందంటే దేనికి వచ్చింది ముమాగము? మరి పదాంతమే అంటే అందుకనే పదాంతం కనుక అనుస్వారం చేశారు మీరు, మూడు స్వారాలు చేశారు కదా. ఇది ఎస్టాబ్లిష్డ్ మీకు అక్కడ పదాంతం పదమే అంతముంది ఎందుకనే అనుస్వారం చేశారు. మీరు ఏమనుకుంటున్నారు ఇది ఈ అనుస్వారం ఎటువంటి అనుస్వారం అంటే నిత్యంగా పరసవరణం రావాలి కానీ పదాంతం అనుసారికి వికల్పంగా పరసవరణం వస్తుంది. తెలిసిందే అనుకుని అక్కడ వరకు వదిలేసి ఇది కూడా మీరే చెప్పారు కదా, మరి ఎందుకు మమ్మల్ని బోల్తా గుర్తిస్తున్నారు? అంటే మిగతా వాళ్ళు ఎలర్ట్ గా ఉన్నారు మధ్య మధ్య పరీక్షిస్తూ ఉంటారు. పర్వాలేదు, ఇప్పుడు దండపాత దండపాత అన్నారు కదా, స్త్రీలింగంలో ఎందుకు చెప్పాలి? ఈ ప్రత్యంతాలు స్త్రీలింగంలో చెప్తారని ఇచ్చారండి స్తోత్రం. ఏదండి ఏది? ఈ అందు కదా, ఇక్కడ ఘై కదా, ఘై ఘై. ఇప్పుడు ఇక్కడ ఈ సూత్రం ద్వారా ఈ ప్రత్యయం ఉపయోగిస్తున్నాం అండి. అవునమ్మా, ఘై ప్రత్యయం అయితే స్త్రీలింగంలో ఉండాలని ఎక్కడుంది? ఇక్కడ ఈ ప్రత్యయం విధిస్తున్నారండి, దాని అది విధించిన తర్వాత వచ్చిన రూపం ఏదైతే ఉందో అది స్త్రీలింగంలోనే చెప్పుకోవాలి అంటున్నారు. ఎందుకని అంటున్నాను? ఎందుకని వచ్చాయండి మధ్యలో ఏదో అంటున్నాడు, సందులుండి వచ్చేస్తాడు ఆయన, వచ్చేసింటాడు. చెప్పాలమ్మా మీరు చెప్తారు. ఈ ప్రత్యాంతము విగ్రహాలకు ఏం చెప్తున్నారమ్మా? ప్రత్యయాలు వదిలేసేయండి, అస్యాం అని చెప్పుకుంటున్నాము. ఎందుకు చెప్పారు? అంటే గైలో ఉండి ఈ అంటున్నారు మీరు, అది కారణం కాదమ్మా. మీరు గై ప్రత్యయం అయితే మీరు ఒకసారి విగ్రహాలకు ఏం చెప్పారు చెప్పండి. చెప్పారు దండపాత అస్యాం వర్తతే. చెప్పారు దండస్య పాత అవుతుందండి. ఒకసారి వినేసేయండి చాలు, దండస్య పాత అని పాతి పెట్టారుగా, పాత అన్నారుగా, మరి గై ప్రత్యయం ఎక్కువ స్త్రీలింగం ఎందుకు తెత్తల్లి? అయితే దేనికే ఎత్తు ముందరే కదా, ఇక్కడే రావాలి కదా పాతి అని పాత అని. అక్కడ ఎందుకు చేయాలి? గై ప్రత్యయంతో స్త్రీలింగంలో ఉంటే ఈ పాత కూడా గై ప్రత్యయంతమే కదా.
ఇతే కదా, ఇతే శ్రీరంగంలో చెప్పాలన్నా మరి ఇక్కడే మొట్టమొదటి దండ పాతి అని అనాలి, అక్కడే పాతేయాలి దాన్ని. చెప్పాలి మరి దండపాత అశ్యామని ఏం చెప్పబోతున్నారు? బహురీ సమాసంలో అన్ని పదార్థం విశేషం అంటే ఏముంటుంది విశేషంగా మీకు? విశేషము ఇక్కడైతే శ్రీలింగ విశేషమే తీసుకున్నాడండి. మరి పడిపోయిన పడిపోయినది అని అన్నారు. తిథి కదండి, తిథి తీసుకున్నారు, తిథి తీసుకున్నారు, తిథి తీసుకున్నారు, అంటే అంటే విశేషమే తిథి శబ్దం. తిథి అది శ్రీలింగం ఎందుకనకనే మన పంచమి షష్ఠి అన్ని కూడా మామూలుగా అనుకున్నాం, ద్వితీయ తృతీయ పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి అన్ని శ్రీరంగం అనడం కారణాలు అవే. అయితే చాలా మంది భ్రాంతిలో వచ్చుతున్నారు కొంతమంది, ఇది శబ్దం స్త్రీలింగంలోనే కాదండి, అమరం చూడండి అమ్మ పద్మగారు ఎవరైనా ఉంటే ఇది శబ్దం పుంలింగంలో కూడా ఉంటుంది కదా. అనూచానంగా ఎందుకనో స్త్రీలింగానికే కన్ఫ్యూన్ అయిపోతున్నారు మరి, ఎందుకనో తెలియదు నాకు. అంటే మీ దృష్టిలో తీసుకురావని చెప్తున్నాను క్లాస్ వాళ్ళందరికీ. శబ్దము అధ పక్షతి ప్రతిపత్ ద్వే ఇమే స్త్రీ అస్త్రియాం అంటాడు. ఏది ప్రతిపద్వే ఇమే అధ పక్షతి అనే తిథి శబ్దం చెప్పి అస్త్రియాం అంటాడు. అదేంటి అదే అదేంటి వంశీ అంటే ద్వే అంటాడు. ఇమే పక్షతి అని శబ్దం ఒకటి, తర్వాత ఈ తిథి శబ్దం ఒకటి, ఇమే ద్వే స్త్రీ అని ఒకసారి అమరం గుర్తు లేదు ఇప్పుడు చాలా కాలం ఉంటుంది. బాగుంది అంటే అల్టిమేట్లీ ఏంటంటే తిథి శబ్దం విశేషంగా తీసుకునే స్త్రీలింగ శబ్దం అనుకుని స్త్రీలింగం తప్ప ప్రత్యేకంతా ఇత్తు కనుక కాదమ్మా, అది కనపడి కదా అర్థమైంది. అంటే గురుగారు అలా చెప్పలేదండి, ఇక్కడ ఏం చెప్పారంటే అండి, రెండు ఇప్పుడు సమాస పదం ఉంది కదండి, రెండు పదాలు ఉన్నాయి ఇందులో. రెండో పదం వచ్చి గై ప్రత్యాంతం అయింది, సేనపాత అనేది గై ప్రత్యాంత పదము, అక్కడికి విడిగా ఉందండి. సేనపాత అనే గై ప్రత్యాంత పదం కంటే పరంగా ఈ ప్రత్యయం ఇస్తున్నారండి, ఓన్లీ అండి గై కాదు, ఈ ప్రత్యయం ఇస్తున్నారండి వస్తుందండి. దానికంటే పరంగా సేనపాత అనే పదం కంటే పరంగా ఈ ప్రత్యయం, ఈ ప్రత్యయం వస్తున్నప్పుడు అన్ని వచ్చే పదాలు ప్రత్యయం అయితే స్త్రీలింగంలో చెప్పాలని మీకు లేదు కదా, ఈ ప్రత్యయంతో ఉంటుంది అంటే ఇక్కడ అలా రాసి అవునమ్మా. అదే చెప్పారు కదా రవదేశాల బోల్డ్, మీరు ప్రిపేర్ అవ్వండి మధ్యాహ్నం సాయంకాలం. పద్మగారిని అడిగాను ఆర్జేసం పద్మావతి రవదోషం అంటే ఇష్టం పాప అమాయకురా నా ఇష్టమే మామాటంగా అన్నారు. అయితే వెయిట్ చేస్తూ ఉండండి రవదోషాలు వెళ్తుంది. అవన్నీ మీ సిద్ధాంతకం మీద కూడా చూడండి, అంటే అప్రచయం వేరమ్మా, యా అనే ప్రచయం వేరు. ఏం సాధించారు దండపాతి కంటే ఆదివృద్ధి గురించి చెప్పుకున్నాడా? ఆదివృద్ధి ఇచ్చాడండి, ఆదివృద్ధి ఎలాగో చెప్పారండి, చెప్పారండి. శయనం పాత అనే రూపం వచ్చింది, శయనం పాత అంటే అప్రచయం ఉంది కనుక ఆదివృద్ధి వచ్చి శయనం పాత ఈ ప్రత్యయంతం కాబట్టి అప్రచయం శ్రీలింగాన్ని వెయిట్ చేసేది కాదు. ఇక్కడ బాలమనోరమ వ్యాఖ్యలో ఒకటి ఇచ్చారండి, చెప్పండి. అస్యాం ఇచ్చనంతరం మృగయాయాం ఇత్యాది స్త్రీలింగం విశేష్యం అధ్యాహార్యం అని ఇచ్చారండి. అదేనమ్మా, ఏదో ఒకటి విశేషాన్ని తీసుకున్నారు, ఏదైతేనే ఇప్పుడు మృగయాన్ని అలా తీసుకున్నారు కాబట్టి ఒకసారి మీరు మీరు మాట్లాడు, మిగతా మధ్యలో కాకుండా ఎవరో అన్న సందేహం అడుగుతున్నారు ఎవరన్నా, ఎవరిదో వాయిస్ వినిపిస్తుంది పద్మ గారు, నిన్న అడుగుతున్నారు సందేహం. తెలియదు అర్థం కాలేదండి నాకు. అదే మనం అడుగుతున్నాం కదమ్మా, వినపట్లేదు మీ మాట నా మాట మధ్యలో మన అయిపోయినంత అడగండి, ఎన్ని సందేహాలు ఉంటే. ఇప్పుడు విశేషం మృగయా చెప్పారు శయనం పాత దగ్గర అనుపూర్ణగా చెప్పినట్టున్నారు కదా, అంటే ఇప్పుడు తిథి అని చెప్పే ఇక్కడ ఎప్రచయాంతం అయితే ఏదో చెప్పారు కదా, అంటే స్త్రీలింగంలో ఉండాలంటే తిథి శబ్దం విశేషంగా తీసుకున్నారు, అంటే మృగయా తీసుకున్నా తీసుకోవచ్చు కదా. స్త్రీలింగంలో సమస్య లేదు, శబ్దం కూడా స్త్రీలింగంలో ఉంది కనుక మనం పంచమి షష్ఠి చెప్తున్నాం తప్ప. మీరు సరే వీలుంటే అమరం చూడండి అమ్మా, చెప్పినప్పుడు
కథకథి అని ప్రతిపత్తి ద్వే ఇమే స్త్రీత్వే అని చెప్పని ప్రతిపత్తి తర్వాత ఈ శబ్దాలు ఇచ్చి ఈ తిరిశబ్దంకి వచ్చేసరికల్లా నాకు పంక్తి గుర్తు రావట్లేదు అది చూడండి ఒకసారి. ఎనివే విశేషం బట్టి నడుస్తున్నాయి అనమాట గైప్రత్యాంతంలో దీంట్లో ఏమీ లేదు సంబంధం లేదు దీనికి. ఆ ప్రత్యయం మీకు ఎందుకు ఉపయోగపడింది అంటే ఆదివర్తి తీసుకొచ్చి దాని పని అయిపోయింది అవుట్ పేలిపోయింది అంతే. యాని ప్రత్యయం ఆదివర్తం చేసి దాని పర్పస్ అయిపోయింది. శబ్దం విగ్రహవాక్యం చెప్పేటప్పుడు అస్యాం అని స్త్రీలింగంలో చెప్పారు కదా, అస్యాం అంటే ఎందుకని విశేషం ఏదో మృగయానో పని తిథి అనేది చెప్పారు కదా, అందుకని అస్యాం అంటే విశేషాన్ని దృష్టిలో పెట్టుకుని స్త్రీలింగంలో చెప్పారు తప్ప గైప్రత్యయం మీకు ఇంపాక్ట్ ఏం లేదమ్మా. గైప్రత్యయం ఇంపాక్ట్ ఆదివృద్ధితో ఆగిపోయింది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ మార్చుకోరండి, ఇక్కడ క్రియావాచకమైన ఘయంతమైన ప్రథమా సమర్థంపై అస్యాం అనే సప్తమ అర్థంలో యా ప్రత్యయం వస్తుంది. యా ప్రత్యయం రాగా ఏర్పడ్డ పదం స్త్రీలింగంలో ఉంటుంది. అది యా ప్రత్యయం స్త్రీలింగంలో ఉంటుంది కదమ్మా, సమాసం అస్యాం అని చెప్పి మార్చుకోవాలి. ఇది ఏప్రిల్ వచ్చేసింది, మార్చి అయిపోయింది, మార్చండి మార్చాలండి. లేదండి సపోర్ట్ స్పర్ధ అంటే ఇంకో ఇది కాదమ్మా, మనకి ఆనందకరమైన స్పర్ధ, ఆరోగ్యప్రదమైన స్పర్ధ. అంటే ఆవిడ నెగ్గాలి మీరు, మీరు నెగ్గాలి ఆవిడ స్పర్ధ అనమాట. బాగుంది ఇప్పుడు బాగుందండి. మార్చుకోవాలంటే దిద్దుకోమన్నారు ఇక్కడ. హలో చెప్పండి చెప్పండి. అది అవి ప్రత్యయాంతాలు అక్కడ శ్రీలింగంలోనే ఉంటాయని రాసింది కదా, ఆ విశేషం శ్రీలింగం కాబట్టి అది శ్రీలింగంలో వచ్చింది అని చెప్తున్నారు గురుగారు. విశేషాన్ని బట్టి కదా ముందు ఉంటుంది, మనకి విశేష విశేష భావం ఉంటుంది కదా, అక్కడ శ్రీలింగమే అని ఉండక్కర్లేదు. నేను అక్కర్లేదమ్మా, మీరు నా ఉనికి అక్కర్లేకుండా చేస్తున్నారు. మీరు చక్కగా చెప్తూ నాకు సంపూర్ణ విశ్రాంతి ఇస్తున్నారు. నేను చెప్పడం కాదు, మీరు గమనించారు కదమ్మా అస్యాం విశేషం అనేది శ్రీలింగం ఉంది కనుక మీకు తెలిసిపోయింది అది. అవునండి, నన్ను ఇరికించద్దు ఆ కోర్టులో. మీరు గమనించారు చక్కగా చెప్తున్నారు, నేను చెప్పక్కలే కదా. ఓకే మీకు కొంచెం ఆ దృష్టి తీసుకొచ్చాను అంతే తప్ప నేను చేసాను. బాగా చెప్తున్నారు అమ్మా అందరూ బాగా. తర్వాత సూత్రం అండి, తదధీతే తద్వేద, తదధీతే తద్వేద. ఇందులో తద్ అధీతే ఇప్పుడు చూడండి ఎంత తేడా వచ్చింది చూడండి, సగం అర్థం అయిపోతుంది. తదధీతే అన్నారు అనుకోండి కొంచెం, తదధీతే తద్వేద అంటే ఇప్పుడు దీంట్లో ఏం చెప్తుంది, అది చదివినవాడు అని చెప్పడం కదా, అది చదివినవాడు అని చెప్పే అర్థంలో వస్తుంది కదా ఇది. ఇక్కడ మనకి వృత్తి ఒకసారి చూసుకుందాము. తత్ ఇది ద్వితీయ సమర్థాత్ ఆ పదం అది, దానికంటే అధీతే అనేది వస్తుంది. అధీతే సమర్థమైన ద్వితీయ విభక్తమైన శబ్దంపై అధీతే అనేది వస్తుంది. వేదము అంటే అధ్యయనం చేస్తున్నవాడు, వేద అంటే తెలుసుకుంటున్నాడు. అంటే ఇక్కడ యాక్చువల్ గా తద్ అధీతే తద్వేద రెండు కూడా రెండు క్రియలకి రెండు విడివిడిగా తత్ తత్ అని పెట్టుకున్నారు. అది అది ఒకసారి ఎందుకు పెట్టుకున్నారో అది తెలియదు, అది చూసుకోవాలి. అది కాదమ్మా, అధీతే అంటే చదువుతున్నాడు ఇంకా వేద అంటే తెలుసుకున్నాడు అని అంటే అంటే మీరు ఇంకా అధీతే అని అనుకోవచ్చు, అంటే మిగతా వాళ్ళందరూ ఇంకా శ్రోతలుగా ఉన్న అధీతే తద్వేదాలోకి వచ్చారు మీ ఇద్దరు, అలా అందరూ వస్తే సంతోషం తెలుసుకుంటూ ఉన్నారు. వ్యాకరణ అంటే వేదం చదువు, వ్యాకరణం చదువుతున్నవాడు వైయాకరణ అయ్యే, అది తద్వేద అంటే తెలుసుకున్నవాడు పండితుడు కూడా వైయాకరణ సమానమే. అంచేతనే నేను ఎప్పుడో వాడు వైయాకరణ అంటే నేను అదే అర్థంలో తీసుకుని ఆనందించేవాడు నేను. పాణిని గారు చేసిన ఉపయోగం మనకి అది. అయితే తత్తనగా రాయడం న్యాయం కాదమ్మా, తద్దనే అన్నారు.
దకారం శబ్దమే తద్ అనేది ఆ పైన తద్ అధ్యేతర దకారం ఉంది కదా తత్ అని రాస్తారు ఎందుకో చదివి మనకు మనసుకి సింగీతం కలిగలేదు తత్తి తినబడి తద్ అనే కదా కూడా దకారంతమే పైన అధీతలో ఉన్నప్పుడు కరుల పరంగా తద్ అధీత అని దకారమే ఉంది కదా తద్ వేద అన్నప్పుడు కరులు లేవు గనక దకారం తద్ అని అనొచ్చు కదమ్మ మనం హైగాను తత్ అని ఎందుకంటే ఇది 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 చాలా కొంచెం ఈజీ అయిన సూత్రమే అది నేర్చుకుంటున్నాడు అది నేర్చుకుంటున్నారు అది తెలుసుకుంటున్నారు అని చెప్పడం కోసమే ఇచ్చింది చెప్పండి కాబట్టి ఇప్పుడు ఛందః అధీతే ఛాందసః వ్యాకరణం అధీతే వైయాకరణః వైయాకరణః వైయాకరణ రూపం గురించి మొన్న మనం అనుకున్నాం కదా ఎక్కడ ఎక్కడ అనుకున్నాము వైయాసకిహి అనే రూపం చేసుకున్నాం అప్పుడు సుధాతుర్ అకట్ అకట్ అకంఠ అనే సూత్రంలో అక్కడ అకంగ్ ప్రత్యయం వచ్చినప్పుడు మనము రూపం ఇది చెప్పుకున్నాం ఇది చెప్పుకున్నాం ఇక్కడ వైయాసకిహి అనే రూపంలో ఇక్కడ తద్దితేష్ అచామాదేవ్ అనే దానికి అది రాకుండా ఆ సూత్రం రావాలి కదా అది వృద్ధికి అది రాకుండా ఏ సూత్రం వచ్చింది నా వ్యాభ్యాం పదాంతాభ్యాం పూర్వవుతు తాభ్యాం అయితే అని ఒక సూత్రం చెప్పుకున్నాం మనం గుర్తుండుంటుంది కదా ఆ సూత్రం ప్రకారము ఈ రూపం వచ్చి వైయాకరణ అనే రూపం వస్తుంది ఇది మనం ఆల్రెడీ రెండు సార్లు చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు కానీ సూత్రం మాత్రం ఇది ఏంటి నా వ్యాభ్యాం పదాంతాభ్యాం పూర్వవుతు తాభ్యాం అయితే అంటే ఇక్కడ నా దీర్ఘం ఉంటుందమ్మా నా వ్యాభ్యాం వైయాకరణ చేసి మీరేమవుతారమ్మా పద్మగారు మీరేమవుతారు మేము చదువుకుంటున్నాం కదండి ఏదైనా స్త్రీలింగంలో చదువుకుంటున్నారా వచ్చో రూపం స్త్రీలింగం ఏమవుతుంది అంటున్నారా మీరిద్దరు మా స్త్రీలింగంలో మీ ఇద్దరు ఏమవుతారని అడిగాను కదా రాజన్ గారు బ్రహ్మాజీ గారు ఏమవుతారని అడగలే కదమ్మా మీరు అని ప్రత్యయం వస్తుంది కానీ నీ మరి చెప్పండి చెప్పండి ఏమవుతుంది వైయాకరణి అంటే అని ప్రత్యోచం నీపు వస్తుంది ఇది మనము గురువు గారు సూత్రం చెప్పక ముందు నుంచి చెప్తా ఉన్నారు మనకి సూత్రం ఏమి రానప్పటిలో పుంలింగంలో కూడా వాళ్ళు మంచి వైయాకరణి అంటున్నారు దిక్మన్ పండితులు కూడా ఆయన ఆయన మంచి వైయాకరణి వైయాకరణి అనొచ్చు కదా ఆయన అయ్యే వైయాకరణి నీ ఏమిటి యజమా నీలాగా పండితులే అనవధానాలు అందరూ కూడా అంటే మహాపండితుల్లోనే మహాన్ అపండిత అని ఇక్కడ అన్ప్రత్యయం చెప్పారు సమర్థమైతేనే ద్వితీయ అభ్యక్తంతమైన శబ్దంపై అధీతే వేద అనే అర్థాల్లో విధింపండి ఏంటి అన్ప్రత్యయం అనాది ప్రత్యయాలు అన్నారు అంటే ఇక్కడ మాత్రం అన్ను ఉపయోగిస్తారు అనాది ప్రత్యయాలు అంటే ఇంకా వేరే సూత్రం దగ్గర ఏమన్నా వేరే ప్రత్యయాలు వస్తాయేమో తెలియదు కానీ ఇక్కడ వరకు మాత్రం మనకున్న ఎగ్జాంపుల్స్ అన్నిట్లో కూడా అన్ప్రత్యయమే వచ్చింది నైమిత్తిక ముహూర్తక ఔత్పాత వీటన్నిటికీ కూడా అన్ప్రత్యయం నిరుక్తం తెలుసుకుంటే నైరుక్త నిరుక్తాన్ని అధ్యయనం నైరుక్త ఇది కొంచెం ఈజీ అయిన సూత్రమే అర్థమైందండి తద్ అధీతే తద్వేద తద్ అధీతే తద్వేద తర్వాత మనము వేద ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ సూత్రం ఏంటంటే అండి నెక్స్ట్ సూత్రము 67వ సూత్రం అండి 67వ సూత్రానికి వెళ్లే లోపల మధ్యలో మనకి ఒక సూత్రం మనకి ఆల్రెడీ మనము లఘు సిద్ధాంతకంలో చదువుకున్నాము దాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుందామా క్రమాదిభ్యో ఉన్ అక్కడ కూడా అధ్యయనమే చేశారు అక్కడ ఈ క్రమాది గణంలో ఉన్న వాటిని అధ్యయనం చేసినప్పుడు ఇక్కడ ఉన్ ప్రత్యయం వాడుకున్నాం మనం క్రమాదిభ్యో ఉన్ని చదివి అని గుర్తుంటుంది ఇక్కడ ఇక్కడ ఇప్పుడు క్రమ పద శిక్ష మీమాంస సామన్ ఈ ఐదు ఐదు కూడా ఈ క్రమాది గణంలో వచ్చాయి ఈ ఐదుటి కంటే పరంగా ఉన్ ప్రత్యయం వస్తుంది ఇప్పుడు ఒక రూపం చెప్తారు ఎవరైనా క్రమ కంటే పరంగా ఉన్ వచ్చింది అనుకోండి ఏ రూపం ఏమొస్తుంది సారీ నేనే చెప్పేస్తాను ఎందుకంటే మనం కొత్తగా సూత్రం నేర్చుకున్నాం అది గుర్తు తెచ్చుకోవడం కోసం చెప్పాను అంతే
యువరణాక సూత్రం నేర్చుకున్నాం కదా, అక్కడ ఎక్కడ యూ వచ్చినా ఊ వచ్చినా కూడా మనకి వెంటనే ఆ సూత్రం దగ్గరికి వెళ్ళి అక్క వచ్చారు. పూర్వం మనం నేర్చుకున్నప్పుడు అది తెలియదు కదా సూత్రం మనకి, ఇప్పుడు సూత్రం తెలిసింది కాబట్టి అంటే ఈ రూపాలన్నీ క్రమకహ సామకహ మీ మాంసకహ అలా రూపాలు వస్తాయి అన్నమాట. జస్ట్ నేను గుర్తు చేశాను, మనం లఘు సిద్ధాంత కమ్ముదులు మనం అంతకు ముందు చెప్పారు గురువు గారు మనకి. తర్వాత ఇప్పుడు 67వ సూత్రం, సరేనా? 67వ సూత్రంలో 67 సూత్రం ఏమి చెప్తుందంటే, ఈ 67 సూత్రం నుంచి 67వ సూత్రం నుంచి చాతురర్ధికాహ అనేది మొదలైందని చెప్తూ ఉన్నారు. చాతురర్ధికాహ చెప్తున్నప్పుడు ఈ సూత్రంలో ఏం చెప్తున్నారంటే, ఈ సూత్రం నుంచి తర్వాత 3 సూత్రాల్లో 4 అర్థాలు చెప్తున్నారు. 4 అర్థాల్లో ప్రత్యయాలు విధింపబడ్డాయట, వీటిని చాతురర్ధికాలు అంటారని చెప్పారు. చూడండి, ఈ సూత్రము తర్వాత 3 సూత్రాలు నిజానికి ఒకటే సూత్రం అని చెప్తూ ఉన్నారు, కానీ సౌకర్యం కోసము 4 సూత్రాలుగా విభజింపబడింది. ఈ 4 సూత్రాల్లోని అర్థాల్లో విధింపబడ్డ ప్రత్యయాలు చాతురర్ధికాలుగా అనబడుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ 4 సూత్రాలు వాటి అర్థాలు కూడా మనం తెలుసుకుంటాం, మనకి గుర్తు పెట్టుకోవాలి. ఏమంటే చాతురర్థిక, మళ్ళా శేష దగ్గరికి వెళ్ళిపోయాం అనుకోండి, ఇవి మధ్యలో 20 సూత్రాలే ఉన్నాయి. అది శేష అంటే అది 380లోనే ఎంతో వచ్చింది, 82 ఏదో సూత్రం వచ్చింది. అంటే ఈ చాతురర్థికాలు ఈ సూత్రం నుంచి 20 సూత్రాలే అనమాట చాతురర్థిక సూత్రాలు. ఈ చాతురర్థిక సూత్రాల్లో అన్నిటిలో కూడా నేను ఒకసారి మనము ఓవరాల్ గా చూసుకుంటే కనుక దేశం గురించే వచ్చింది. అంటే అతను ఆ దేశంలో ఉన్నవాడు, లేకపోతే ఆ దేశం నుంచి దేశాన్ని తయారు చేసిన వాడు, లేకపోతే అది అతని నివాసము, అంటే దేశం పరంగానే చెప్పారు 20 సూత్రాలు అది అని నేను ఇప్పుడు అలా నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు ఇందాక ఒక సూత్రం చెప్పారు కదా పద్మ గారు, విశ్వదేశ అని చెప్పారు కదా, అది దీని ముందే ఉంది కదా, మళ్ళా కన్ఫ్యూజన్ వచ్చింది నాకు. నేను అలా అనుకుంటాను విశ్వదేశీ అని చెప్పారు కదా, అవును అది ఇక్కడ కూడా శైవహ నిరూపం ఇక్కడ కూడా వస్తుంది అండి, శిబీనాం నివాస అని వస్తుంది ఇక్కడ. ఇక్కడ నివాస అర్థంలో అక్కడ విషయం అని అర్థమాట, విషయం అంటే అర్థం కాదు అక్కడ, విషయం అంటే అంటే గ్రామ సముదాయం అండి. అక్కడ గ్రామ సముదాయం అంటే వాళ్ళ వాళ్ళ ఉన్న గ్రామాల సముదాయం అంటే అది కూడా ఒక దేశం లాగానే. కాకపోతే ఆ విషయం అని చెప్పుకున్నారు, ఆ పేరుతో చెప్పుకున్నారు, ఆ విషయం అనే దానితో చెప్పుకున్నారు అక్కడ. అంటే ఇప్పుడు ఈ 20లోనే కాకుండా అదే అర్థంతో ముందు సూత్రాలు ఉన్నాయన్నమాట, అంతే కదా. కొంచెం తేడా ఉంటుంటుంది ఇది, అంటే ఇక్కడ ఇది ఇప్పుడు వీళ్ళు నివాసం అంటే ఇక్కడ వాళ్ళు ఉండిపోయారు అని, అది అలాంటి వాళ్ళ గ్రామ సముదాయం అని, అది అలాంటి ఆ తెగ వాళ్ళ ఆ తెగలు ఉన్న వాళ్ళ గ్రామాల యొక్క సముదాయం అన్నట్టుగా అక్కడ వచ్చింది కొంచెం. అంటే ఇది నివాసము అదేమో గ్రామ సముదాయం, ఆ తేడా ఉంది అంతే. కొంచెం పక్క పక్క అర్థాలు ఉన్నాయి, కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది ఈ సూత్రం చూసుకుంటే తద్ అస్మిన్ అస్తి ఇది దేశే తన్నామ్ని, అంటే తత్ అస్మిన్ అస్తి తద్ అస్మిన్ అస్తి ఇది దేశే తన్నామ్ని, అది కదా విడగొట్టుకుంటే అలా వచ్చింది కదా. అంటే ఇప్పుడు అంటే ఇది ఇది ఆ దేశంలో ఉంది ఉన్నాయి, ఆ దేశ అది ఉన్న వాటి పరంగా ఆ దేశం యొక్క పేరు చెప్పారు. అంటే తత్ ఇది ప్రథమ సమర్థ విభక్తిలో చెప్పారు. చెప్పిన తర్వాత అస్మిన్ ఇది ప్రత్యర్థ, ప్రతి అంటే ఆ అక్కడ ఉంది అనేది ఆ సప్తమిలో ఆ ప్రత్యర్థంలో చెప్పారు, అస్మిన్ అని ఉపయోగించారు కదా. ఇది ప్రకృతి యొక్క ప్రకృతికి అర్థ విశేషణం చెప్పారు ఇక్కడ. తర్వాత తర్వాత ఇది కరుణో వివక్షార్థం వివక్షార్థం దేశే తన్నామ్ని ఇది ప్రత్యర్థ విశేషణం. అంటే దేశే తన్నామ్ని, ఆ దేశం పేరు ఎలా చెప్తున్నారు, ఏమైతే అక్కడ ఉన్నాయో దాని పరంగా చెప్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం తెలుసుకుని మనకి. ఔదుంబర దేశ ఔదుంబర దేశ చెప్పారు. అంటే ఉదుంబరాహ సంతి అస్మిన్ దేశే, అంటే ఉదుంబరాహ అంటే ఒక వృక్షాలు అనమాట, ఆ వృక్షాలు ఆ దేశంలో ఉన్నాయి కాబట్టి ఏమైంది ఔదుంబరహ అయింది ఆ దేశం. ఉదుంబరాహ సంతి అస్మిన్ దేశే అనే అర్థంలో ఉదుంబరాహ అనే ప్రథమాంత శబ్దం కంటే పరంగా ఏమవుతుంది, మేడి చెట్టు క్లాస్ లో అంటే మామూలు మేడి వేరు, బ్రహ్మ మేడి వేరు, దత్తాత్రేయ స్వామి మేడి చెట్టు కింద అంటూ ఉంటాం మేడి చెట్టు.
మేడి చెప్పిన చాలా ఔదుంబర వృక్షం అంటారు తప్పు, దాని వృక్షం పేరు ఉదుంబరం అని అనాలి. ఔదుంబరం కలిగిన దేశాన్ని ఔదుంబరం అంటారు, వృక్షం పేరు ఉదుంబరమే. మేడి మేడి అయ్యారమ్మ అంజీరా ఏదో మనకి అదే అంజీరా అన్నారు అప్పుడు అన్నారు. అంజీరా మేడి మేడి సంబంధించింది కదా మనకి, అంజీరా అమ్ముతూ ఉంటారు రౌండ్ చేసి. మేడి మేడి వేనా అవి ఇది కూడా కొంచెం ఈజీ అయిన సూత్రమే. కానీ ఇక్కడ మనకి చదివేటప్పుడు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు అనాది పరిచయాలు వస్తాయి అని చెప్తున్నారు. అన్ ఆదిగాగల పరిచయాలు వస్తాయి అంటే ఇక్కడ ఉదుంబర వృక్షానికి అన్ పరిచయం చెప్పేసుకున్నాము అంటే అక్కడ దీనికి ఇది కాకుండా వేరే ప్రత్యయాలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. మనం చదువుతున్నప్పుడు మనం చూసి తెలుసుకుందాం. ప్రజెంట్ మాత్రం ఈ సూత్రం ప్రకారం మంచి మాంత్రికి మీరు ఏంటి చెప్పేస్తున్నారు. మీరు వృక్షం కంటే పరంగా ఆ శబ్దానికంటే పరంగా అంటు కట్టడం అంటే ఇదే ఉదుంబర అనే శబ్దానికంటే పరంగా అని ప్రశ్న చెప్పారు. అది ఔదుంబర ఔదుంబర అనే రూపం తెలిసింది కదా మనకి. ఇది ఒకటండి, ఇది ఇది కొంచెం ఈజీ అండి. అండి తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పారు మనకి. ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పారు? బల్బజాహ సంతి అస్మిన్ దేశే. బల్బజాహ అంటే తెలియలేదు నాకు. బల్బజాహ సంతి అస్మిన్ దేశే బాల్బజహ. పర్వతాహ సంతి అస్మిన్ దేశే పార్వత. అంటే దీని నుంచి మనకి మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఏంటి? ఔదుంబరహ ఇచ్చారు, బాల్బజహ, తర్వాత పార్వత. ఇది కూడా చాలా ఈజీ, కూడా ఈజీ అని చెప్తారు. నెక్స్ట్ సూత్రం చూద్దామండి. తేన నివృత్తం అంటే అతని చేత చేయబడింది, అతని చేత నిర్మింపబడింది, వారి అతని అతను ఆమె అతని నిర్వృత్ అంటే తృతీయాలో చెప్పారనమాట ఇక్కడ. తేన ఇది తృతీయ సమర్థాత్ నివృత్తం ఇత్యేతస్మిన్ విషయే ధావితం ప్రత్యయో భవతి. నివృత్తం కదా, నిర్వృత్తం నిర్వృత్తం అంటే నిర్మించబడింది, నిర్మించబడింది కట్టేలాగా. అంటే చార్మినార్ ఏదో హైదరాబాద్ నిజాం చేత ఏదో అంటారు అలాగనమాట. పట్టణాలు నిర్మిస్తూ ఉంటారు కదా. అమరావతి నిర్మించిపోయి అమరావతి పేరు ఏనాడు పెట్టారు అమరావతి. చాలా మంది అమరులు అయిపోతున్నారు మరి. ఎప్పుడైనా అమరావతి మార్చుకుంటేనేమో. అమరావతిలో దీర్ఘం గమనించండి అమ్మా, అమరావతి అనాలి, అలాగే అమలపురం అనాలి. దీర్ఘాలు రావడానికి సూత్రాలు ఉంటాయి. మరి అమరావతి ఎలా అంటే అమరావతి అని అన్నారు కదా, అలాగే అమలపురం అని అన్న అమలాపురం. అంటే వీటికి సంగతి దీర్ఘం వచ్చే సూత్రాలు వెయిట్ చేయండి. ఏం చెప్తున్నారంటే ఈ సూత్రాలు చాలా ఈజీ అంటే మిగతా సూత్రాలు చాలా కష్టమైన సూత్రాలు చెప్పేసాయని మీరు అంటే అది కాదు గురు గారు, కొన్ని సూత్రాలు చాలా కష్టంగా ఉన్నాయండి. పసాలు చెప్పినా అర్థం కావట్లేదు. చెప్పి మీక వినేవాళ్ళు మాక లేదండి, కష్టంగానే ఉన్నాయి గురి గారు. మీకు ఈజీ కాబట్టి అనుకుంటున్నారు. ఇదైతే హాయిగా చెప్పేస్తున్నారు కదమ్మా, లేదు చెప్తున్నారు. బాగుంది ఇక్కడ తేన నిర్వృత్తం అంటే తృతీయ అంత సమర్థమైన తృతీయ వ్యక్తి అంతమైన అంతమైన శబ్దం కంటే పరంగా అన్ ప్రచయమే వచ్చింది. ఇక్కడ కూడా అన్ ప్రచయమే వచ్చింది. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే కుశాంబునిచే పూర్తి చేయబడిన నగరము. కుశాంబేన నిర్వృత్త అనే అర్థంలో కౌశాంబి నగరం, కౌశాంబి నగరం. ఇక్కడ అన్ప్రచయం వచ్చింది కౌశాంబి నగరము. అలాగే సహస్రి, సహస్రేణ నిర్వృత్త 1000 మందిచే లేక 1000 నాణాలచే పూర్తి చేయబడిన అగర్త అని అంచు అనే దాచు కూడా అన్ప్రచయం వచ్చింది. దీంట్లో ఆ సహస్రి రూపం మళ్ళీ ఇక్కడ కూడా అన్ప్రచయం ఎప్పుడు వచ్చినా కూడా నీపే వస్తుంది కాబట్టి సహస్రి అంతే అండి. సహస్రి అని అంతే అండి ఇక్కడ తేన నిర్వృత్తం. తర్వాత సూత్రం మీరు చెప్తారా పద్మ గారు? తస్య నివాస అగర్త అంటే ఇలా లోపల చుట్టూ ఉంటది కదా రాకుండా
ముందు కొంచెం కొంచెం లోపలికి తవ్వి ఎవరు రావడానికి వీలు లేకుండా అక్కడ ఏమన్నా చేస్తారు అక్కడ తవ్వి నీళ్లు కానీ ఏమన్నా వేసి అందులో మొసళ్ళు అలా వేస్తారని చూస్తాం మామూలుగా వేరే ఎవరు రాకుండా లోపలికి అలా పెడతారని రావడమే కాదు లోపల వాళ్ళు వెళ్ళకుండా ఎవరు రాకుండా వెళ్ళిపోకుండా మెయిన్ డోర్ ఇంట్లో బయటకు వెళ్ళకుండా చిన్న పిల్లలు ఇలాంటి వాళ్ళు అంతే తస్య నివాస అదొకటి అయిపోతుంది చెప్పేసి తస్య నివాస సైబర్ చెప్పారు కదా రూపం అదే సేమ్ చెప్పండి అవునండి ఇది 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 తస్య నివాస అంటే అక్కడ తస్య అంటే అక్కడ షష్ఠి చెప్తారు వారి యొక్క నివాసం చెప్తున్నారు వారి యొక్క నివాసం అలా చెప్ ఆ అర్థంలో ఇక్కడ కూడా అనువృత్యమే వస్తుంది ఇక్కడ సిబీనాం నివాస దాన్ని తీసుకుంటే వారి యొక్క అంటే నీటి యొక్క ఒక జాతి 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 లేదా వారి వారి అంటే నీళ్ళు అని అర్థం చెప్పారా వారి యొక్క నివసిస్తున్న వారు చెప్తున్నారు కదా మీరు అది వచనం గానీ లింగం గానీ అది అక్కడికే లిమిట్ కాదు కదా అవునండి ఇక్కడ సిబీనాం నివాస అంటే ఆ సిబి జాతి వాళ్ళు నివసించే దాన్ని ఆ దానికి సైబహ అని ఇక్కడ అనుప్రచయం వస్తుంది వాళ్ళ నివాసం అని ఆ నగరానికి అలా సైబహ అనే అని చెప్తా అనమాట సైబ నగరం అని చెప్పుకోవచ్చు అలాగే ఆర్జునావహ అంటే రుజునావాం నివాస దేశ ఇక్కడ ఇక్కడ ఆర్జునావహ అని వచ్చింది అంటే ఇక్కడ రూకి వృతి ఆర్ కాబట్టి ఆర్జునావహ అనే రూపం వచ్చింది అలాగే ఉదిష్టాన చెప్పండి ఉదిష్టానాం నివాస దేశ అన్నప్పుడు ఔదిష్ట అంతే సో మూడు సూత్రాలు చెప్తున్నారు చాతుర్యంతికల్లో రేపు ఈ సూత్రాలు చెప్పేటప్పుడు మీరు తస్య నివాస స్త్రీలింగంలో రూపాలు కూడా చెప్పడం అలవాటు చేసుకోండి అమ్మా అంతరిక్షం అయితే మరి ఔదిష్టి నగరి అయితే అవి కూడా తేల్చేసేయండి నగరి అంటే నగరం అనకూడదు కదా దేశాలు చెప్పుకోండి కావచ్చు సమస్య లేదు అవునండి దేశ నగరి అయితే నగరి అయితే అయిపోయిందండి ఇలా ఇక్కడ ఆపుదాం నమస్తే శ్రీరామ్ జయరామ్ జయ జయరామ జయ శ్రీరామ్.